సతీష్ ఇట్రా నమస్తే. స్వామి వస్తే నన్ను కలవమని చెప్పు, కొంచెం పని. ఓకే సార్. సార్ ఓనర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నన్న? అవును సార్. హలో, వన్ సెకండ్. హలో, గవర్నమెంట్ హాస్పిటలా? పెట్టేవయ్యా ఫోను. పిలిచారంట? స్వామి, విజయలక్ష్మి హత్య కేసు హీరింగ్ ఇవ్వాలేగా. అవును సార్. కుడివైపున ఖాళీ ఉంచు, ఆ మ్యాటర్ వేయాలి. మిస్టర్ స్వామి. సార్. విజయలక్ష్మి చావు ఆత్మహత్య అని పోలీసు రిపోర్టు, ఆ తర్వాత పూర్తిగా మార్చి ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. అది చేసింది మిస్టర్ సుందరం అని అరెస్ట్ చేశారు. కోర్టులో కేసు జరుగుతోంది. ఇవన్నీ ఏ తేదీల్లో ఎప్పుడు జరిగింది అన్న విషయాలు మొత్తం రెడీ చేయి. సరే సార్. అవును, ఈ కేసులో తీర్పు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలిసిన ఒకే ఒక వ్యక్తి సెషన్స్ కోర్ట్ జడ్జి మిస్టర్ శ్రీనివాస్. ఈ కేసులో పూర్తిగా నిజానిజాలు చెప్పిన సాక్షులను అభినందిస్తున్నాను. తీర్పు టైప్ చేయించారా? ఇంకా లేదా? ఏంటి? ఇటువంటి విషయాలు నీకనవసరం. ఏం బాబు శేఖర్, లేట్గా వచ్చానా? నేను టైం ఇంకా కాలేదు, పదేగా అయింది. సుందరం ఎక్కడా? పైన ఉన్నారు. రమ్మస్తాను. హేమా, సుందరం నేను పిలువమ్మా. కళ్యాణి గారు వచ్చారు. కోర్టుకి టైం అవుతుందని రాజశేఖర్ అన్నయ్య చెప్పాడు. అన్నయ్యని అత్తయ్యా, నీ వెళ్తున్నా. వెళ్ళొస్తానని చెప్పండి అల్లుడు గారు. అయ్య గారు, మనం కొలిచే భగవంతుడు నిజంగా ఉంటే మీకే ఆపద రాదు. కోర్టు తీర్పు వస్తుంది అమ్మా, వారి మీద ఇటువంటి అభాండం. ఆ గుంటనొక్క పరమశివం గాడు నాశనమైపోతాడు. మా నాయకుడు పరమశివం, పేదల పెన్నిది పరమశివం, మా నాయకుడు పరమశివం, ప్రజానాయకుడు పరమశివం, కార్మిక నాయకుడు పరమశివం, పేదల పెన్నిది పరమశివం, దీనజన రక్షకుడు పరమశివం, జిందాబాద్ జిందాబాద్. ఏమయ్యా, నువ్వేంటి అరవా? డబ్బులు ఇత్తానని తీసుకొచ్చారు, పోయినసారి ఇలాగే కొట్టారు. ఏంటి ఇది? వదిలేయండి. వదిలేయమంటావా? పరమశివం జిందాబాద్, పరమశివం జిందాబాద్. కొత్తవారికి కోర్టులో అనుమతి లేదు. ఈ కేసుకు సంబంధించిన వారిని మటుకే లోనికి రానిస్తారు. ప్రజలు శాంతంగా బయటే ఉండాలని కోర్టు వారి ఉత్తర్వు. మిస్టర్ బాలు, మీ భార్యను మీ అన్నయ్య చంపడని మీరు భావిస్తున్నారా? సార్, ఈ కేసులో మీ అన్నయ్యకి తప్పకుండా శిక్ష పడుతున్నాం. మీ అభిప్రాయం ఏంటో చెప్పి వెళ్ళండి సార్. ఇదేంటి సార్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? అదిగో విజయలక్ష్మి గారి తల్లి. ఏమండి, మీరేగా విజయలక్ష్మి గారి తల్లి? అవును, ఈవిడే అమ్మ, నేనే అమ్మ అన్నయ్యనే. మీకేం కావాలయ్యా? కేసు విషయం ఏమన్నా చెప్తారేమో అని గురించేనయ్యా మేము వచ్చింది. అనవసరంగా మమ్మల్ని విసిగించకండి అయ్యా. పుట్టడు దుఃఖంలో ఉన్నాం, దయచేసి విసిగించకండి. నువ్వురా వాళ్ళతో మాట్లాడి. ఈ కేసులోని సాక్ష్యాల ఆధారంగా ఎలాంటి అనుమానం లేకుండా
ఈ హత్య చేసింది సుందరమేనని నిరూపిస్తున్నాయి. నిందితుడు సుందరమే ఈ హత్య చేశాడనడానికి అన్ని రకాల ఆధారాలు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఇండియన్ పీనల్ కోడ్ 302వ సెక్షన్ ప్రకారం నిందితుడు సుందరం శిక్షార్హుడేనని కోర్టు నమ్ముతోంది. అంతేకాకుండా ఈ విధంగా దారుణ హత్యలు చేసేవాళ్లకి తగినటువంటి శిక్ష మరణశిక్షే అని నా భావన. అందువల్ల నిందితుడు సుందరాన్ని మరణించే వరకు ఉరితీయవలసిందిగా తీర్పు చెప్పడమైనది. హేమా, నువ్వే కొంచెం ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఇక మీద చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. అఫ్కోర్స్, ఈ పరిస్థితుల్లో బాలు నుంచి ఏ విధమైన సహాయమో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక మీదట ఇంటి విషయాలు, కంపెనీ విషయాలు అన్నీ నువ్వే చూసుకోవాలి. అన్నయ్య కేసు హైకోర్టులో అప్పీల్ చేయడానికి వీలవుతుందా? తప్పకుండా వీలవుతుంది. నేనే హైదరాబాద్ పోయి అన్ని ఏర్పాట్లు స్వయంగా చేస్తాను. హైకోర్టులో అయినా మనం గెలుస్తామా? విల్ డూ అవర్ బెస్ట్, బట్ తీర్పు మన తరఫునే వస్తుందని నమ్మకంగా చెప్పలేము. ఏంటండి బోర్డు తీర్పు? మా అయ్యగారు లాంటి ఉత్తముడు మళ్ళీ పుడతాడా? ఆయనకే శిక్ష. ఎవరో కావాలని చేసిన దానివల్లే ఈ శిక్ష పడింది. అంతా దరిద్రుడు జడ్జి వల్ల జరిగింది. నిజంగా జడ్జి మణి కొంచెం తగ్గుతావా? కోర్టును అవమానిస్తూ మాట్లాడితే ఏం శిక్ష తెలుసా నీకు? కరెక్ట్గా చెప్పావు శేఖర్. ఈ వెదవ నోటుకొచ్చినట్టు వాగడం వల్లే కేసు సుందరానికి ఎగ్నెస్ట్ అయింది. ఆయన ఉప్పు తిన్నందుకు మాట్లాడుతున్నాను. ఆయన ఉప్పు తిని కొంతమంది ఆయనకే ద్రోహం చేశారు. రే నోరుమీరా, నువ్వొక్కడవే సుందరానికి హెల్ప్ చేసేవాడివా? మరి అలాంటప్పుడు మేము ప్లీజ్ కొంచెం మాట్లాడకుండా ఉంటారా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు పడుతున్న టెన్షన్ చాలు సార్. వస్తా శేఖర్. హేమా, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. వెళ్లే ముందు ఒకసారి అన్నయ్యని కలిసి వెళ్ళానయ్యా. కలవాల్సిన అవసరమే ఉందే? ఊరికే అన్నారా అపాత్రదానం చెయ్యొద్దు అని? అసలు మనమే ఒక మంచి లాయర్ని చూసి కేసు అప్పగించాల్సింది. ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏ లాభం? అత్తయ్య, వాళ్ల బాధ వాళ్ళది. నేను అన్నయ్య తప్పకుండా చూసే వెళ్తానమ్మా. వస్తానమ్మా. అత్తయ్య అనవసరంగా ఎందుకు మాట్లాడుకోమ్మా? ఇక్కడ నా కడుపు మండుతోంది. ఇకపై నా అల్లుణ్ణి కాపాడడానికి ఆ దేవుడే దిగిరావాలి. సుప్రీంకోర్టు లాయర్ శ్రీ కేసీ రాజా ఎంఏబిఎల్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ఆల్ ఇండియా లాయర్స్ కాన్ఫరెన్స్ కి విచ్చేసినందుకు మా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన రాజా వచ్చినందువల్లే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది. సార్, మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీనికెందుకు సార్ థ్యాంక్స్ చెప్పటం? మిస్టర్ రాజా, మీరు వీల్ చేసుకుని మా కోసం వచ్చినందుకు సంతోషమే కదా? చాలా సంతోషం. హలో రవి. కాన్ఫరెన్స్ బాగా జరిగిందా? నువ్వు వస్తే అన్ని సక్సెస్ గానే జరుగుతాయి. రా, హోటల్కి వెళ్దాం. నేను నా ఫ్రెండ్తో వెళ్తాను. ఓకే సార్. నెమ్మదిగా దిగరా. అలాగే రా. థాంక్యూ సార్. ఉంటాం సార్. ఓకే. వేణు, ఏంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? డోర్ తెరవడానికి ఎంతసేపు ఏంటి? రే రవి, ఇంకా నీ బుద్ధి మారలేదా? నాకు అప్పుడప్పుడు వస్తుందిరా. రే, నాకు ఆకలి అవుతుందిరా, భోంచడానికి ఎక్కడికైనా వెళ్దాం రండి. నేను ఉపవాసం రా. ఉపవాసమా? అయ్యయ్యో, మా అమ్మకు నేను ఒక్కడినే రా పిల్లాడిని, అన్నం తినకుండా ఉండలేనరా. వెళ్ళి తినరా. మరి డబ్బులు నేను ఇస్తాను లేరా? అయితే సార్. ఇదిగో ఫ్లైట్ టికెట్. ఏం చెప్పినా చాలా కరెక్ట్గా చేస్తావురా. రాజా, మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు వస్తావు? మహాభారతంలో శ్రీకృష్ణుడిలా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాను. అప్పుడప్పుడు టీవీలో వేస్తారే మహాభారతం, అందులో కృష్ణుడి మాదిరిగా వస్తావా? వారం వారం వస్తావా? అవునరా. అప్పా,
వై డోంట్ యూ కమ్ టు ఢిల్లీ మ్యాన్? రై, మేమేమన్నా రావన్నా? వివాహ పత్రిక పంపు, మేము వెంటనే వచ్చేస్తాం ఢిల్లీకి. ఈ పెళ్లి పిచ్చి నీకు పోదారా? నాకా పెళ్లి పిచ్చి? నువ్వే ఇంకా పెళ్లి చేసుకుండా బ్రహ్మచారిలా ఉన్నావు. నేను వద్దనన్నానా? అందమైన పిల్ల దొరకాలి కదా. నీకు పిల్ల దొరకడం కష్టమే. సరే, నేనే ఒక పిల్లని సెలెక్ట్ చేస్తాను, సరేనా? వస్తాను. ఒరే ముండా, వస్తానరా. వెళ్ళరా. ఇంకా ఏంట్రా విశేషాలు? ఇక్కడ విశేషాలు ఏముంటాయి? తాజ్ కృష్ణ హోటల్ పక్కన ఉన్న చైనీస్ రెస్టారెంట్ లో చిల్లీ చికెన్ బ్రహ్మాండంగా ఉంటుందట. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ లో మొగలాయి చికెన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆపరాని తిండుగోలా. మీటింగ్ కి శేఖర్ వస్తాడనుకున్నానే, రాలేదేంటి? అదెందుకు అడుగుతావు? 2 రోజుల ముందు వాడింటికి ఫోన్ చేసి శేఖర్ ఉన్నాడా అని అడిగాను. ఏదో కేసు విషయమే ఊరెళ్ళాడు, ఇవాళ రాత్రికి వస్తాడని చెప్పారు. వాడి ఫోన్ నంబర్ ఏంటి? 4220 68. హలో, శేఖర్ హియర్. ఆ శేఖర్, నేను రాజాని మాట్లాడుతున్నాను. నేను హోటల్ కి ఫోన్ చేశాను, నువ్వు రాలేదని చెప్పారే. అది నేను కొన్ని రోజులు ఊళ్ళో లేనురా. అది కాక ఇక్కడ నువ్వు నేరుగా ఇంటికి రా చెప్తాను. సరే సరే, నువ్వెన్ని చెప్పినా నేను ఒప్పుకోను. నువ్వెన్ని ఎక్స్క్యూజులు చెప్పినా సరే కాన్ఫరెన్స్కి రాకపోవడం రాంగ్ రా. నేనొక్క ఫోన్ చేస్తే చాలు, ఇక్కడికి రాగానే నాతోనే ఉండేవాడు. ఇప్పుడు చూడు, దొరగారి కోసం నేనే రావాల్సి వచ్చింది. ఏంట్రా నీ మొహం లేదో దిగులు కనపడుతోంది? అది నేను బాగా నమ్మకంతో ఒక కేసు వాదించానురా, కానీ నాకు అగెన్స్ట్గా తీర్పు వస్తుందని నేను ఊహించనే లేదు. ఓ, కేసు విషయమా? గెలిస్తేనే ఫీజు ఇస్తానన్నాడేంటి నీ క్లయింట్? చచ్చా, ఆయన్ని నా క్లయింట్గా నేను ఎప్పుడూ చూడలేదు. నా సొంత అన్నయ్య లాంటివారు. నేను ఆల్రెడీ నీతో చెప్పానే సుందరం, ఆయనే. చెప్పావేమో గానీ జ్ఞాపకం లేదురా. అవును, ఏంటా కేసు? పేపర్లో చదివే ఉంటావే, అదే విజయలక్ష్మి హత్య కేసు. అందులో అతనే నిందితుడు. ఆ తర్వాత క్యాపిటల్ పనిష్మెంట్, ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష? ఎవరా విజయలక్ష్మి? అదే సుందరం గారి తమ్ముడు భార్య. ఓ, ఆ టైప్ కేసా? చచ్చా, నువ్వనుకుంటున్నాడు కాదు శేఖర్, ఆయన నిజంగా నిరపరాధి. కాని ఏం చేయను, అన్ని సాక్ష్యాలు సాక్షులు ఆయనకంతా అగెన్స్ట్గా ఉన్నాయి. నేను ఎంతగానో ప్రయత్నించాను తెలుసా. రే శేఖర్, ఒక వకీలు ఎంతో కష్టపడి కేసును వాదించవచ్చు, కానీ అన్ని కేసులు గెలవాలని లేదురా. సెషన్స్లోనేగా ఈ తీర్పు చెప్పారు, హైకోర్టు ఉందిగా, ఏదో విధంగా శిక్ష తగ్గించుకోవచ్చు. నో రాజా, దట్స్ నాట్ ద పాయింట్. ఆయనకి అసలు శిక్ష పడకూడదు. రాజా, హైకోర్టులో ఈ కేసును నువ్వు ఆర్గ్యూ చేస్తే? నేనా? ఐఎమ్ సారీ, ఢిల్లీని వదిలి ఇక్కడికొచ్చి ఒక కేసు వాదించాలని నాకు లేదురా. రాజా, నో అని చెప్పొద్దురా, నాకోసం రా ప్లీజ్. చూడరా శేఖర్, హైకోర్టులో నువ్వు వాదిస్తే చాలు. అదిగాక నన్ను మించిన జీనియస్లు ఎంతోమంది ఉన్నారు, వాళ్లలో ఎవరినో ఒకరిని పెట్టుకో. పోయిందాని గురించి మనసు చెడగొట్టుకోకు, ఆ తర్వాత అదే దిగులతో వాదించలేవు. చెప్పింది విను. అమ్మ సుశీల, నేను వెళ్ళొస్తానమ్మా. రే, నువ్వేంట్రా మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? సరే, మనసులో బాగా దిగులుగా ఉంటే 2 పెగ్గులేసుకుని హాయిగా పడుకో. వాడు తాగడని నువ్వేం తిట్టకమ్మా. అవును, పిల్లలెక్కడే? పైన పడుకున్నారు. భోంచేసి వెళ్ళొచ్చుగా? లేదమ్మా, టైం 10 అయింది, ఉదయం 4 గంటలకే లేవాలి, 6 గంటలకు ఫ్లైట్. వెళ్ళా, గుడ్ నైట్. హలో ఆపరేటర్, నన్ను ఉదయం 4 గంటలకే లేపండి, ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. హలో రూమ్ సర్వీస్, రూమ్ నంబర్ 201కి హాఫ్ చిల్లీ చికెన్, 2 నాన్, తొందరగా పంపండి. ఓకే.
ఎక్స్క్యూజ్ మీ అడ్వర్టైజ్మెంట్కి ఒక ఫోటో కావాలి. కొంచెం మోడలింగ్ చేయగలరా? సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్. మంచి కంపెనీ, మంచి క్యాష్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే ఓకే ఓకే
వేణు నీ కొంచెం కూడా అదృష్టం లేదురా. తనకి హెడ్వేట్ బాగా ఉన్నట్టుంది. దేనికైనా అదృష్టం కావాలరా. ఏంట్రా డల్గా ఉన్నావు? ఒక తప్పు జరిగిపోయిందిరా, నువ్వే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయితో స్నేహం చేశాను. తను కూడా మాటలే? అయ్యో, తనకిప్పుడు 2 నెలల గర్భం రా. అయితే నన్నేం చేయమంటావురా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. అయ్యో, అబార్షన్ చేయించాలి. నన్ను చేయమంటావా? రే, ఇది లాయర్ ఆఫీసు, ఆసుపత్రి కాదు, నేను డాక్టర్ని కాదు. అరే జోకులు, నేను జోక్ చేయడంలా సీరియస్ గా చెప్తున్నా. అరే తెలియకుండా జరిగిపోయింది. తెలియకుండా ఎలా జరుగుతాయి రా, ఇలాంటివి తెలిసే జరుగుతాయి. సరే, తెలిసే జరిగింది. ఇప్పుడు అమ్మాయి అబార్షన్ ఒప్పుకుంది. అప్పుడు జనరల్ ఆసుపత్రికి తీసుకుపో, తను చేయించుకోవడానికి ఒప్పుకుంటుంది కదా. నాకు భయంగా ఉంది, నేను తీసుకుపోను. ఇప్పుడు భయపడే ఏం ప్రయోజనం రా? ఆ పిల్లతో జాలీగా ఉన్నప్పుడు ఆలోచించావా? ఊళ్ళో ఉన్న అన్ని కొట్లలో చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతున్నారే నిరోధులు, అవి సేఫ్టీగా యూజ్ చేసుండొచ్చు కదా. అరే జరిగింది ఏదో జరిగిపోయింది. జరిగిపోయింది? అయ్యో, నాకు హాస్పిటల్ తీసుకెళ్లే ధైర్యం లేదు. నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటా. దయచేసి హెల్ప్ చేయరా. అయ్యో, నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చావేంటయ్యా భగవంతుడా? ఎక్కడ్రాది చెప్పు. డాక్టర్ లేడేంటి? ఆయనకేం రోగం వచ్చిందా? అవును, మీరేంటి ఇక్కడున్నారు? డాక్టర్ని కలవడానికి వచ్చారా? అయ్యుండొచ్చు. ఓ, డాక్టరే మీరా? మాణిక్యం? నేనే. నా కోసం రాలేదు, ఆవిడని తీసుకొచ్చా. మీకేం కావాలి? అబార్షన్ మిస్టర్, ఇది ఫీమేల్ వార్డ్. ముందు మీరు బయటికి వెళ్ళండి. వెళ్తాను. నాతో వచ్చిన ఆవిడ మిమ్మల్ని, ఐ మీన్ డాక్టర్ని కలవడానికి వచ్చింది. వనజ ఎక్కడా? వనజ 2 నెలల గర్భం, అబార్షన్ చేయాలి, అందుకే తీసుకొచ్చా. ఏమా, ఈయన నీ భర్త? కాదు, ఫ్రెండ్ని. ఒంటరిగా రావడానికి భయం అంటే తోడుగా వచ్చా. నేను మిమ్మల్ని అడగలేదు. దీనికి కారణం ఎవరు? అది కారణం ఎవరన్నది తెలిస్తేనే అబార్షన్ చేయాలన్న చట్టమేం లేదే. ప్లీజ్, నేను నా పని చేయాలంటే ముందు మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళాలా? వెళ్ళాలి. వెళ్తాను. కలగారు పడదు డాక్టర్ మనవారి. గెట్ అవుట్. అది ఏం లేదు, నేను ఇక్కడే ఎక్కడన్నా ఉండొచ్చు. అటెండర్ అమ్మగారు పిలుస్తున్నారు. నవ్వింది చాలు, కూర్చో. సరే అమ్మా, ఈసారి ఊరొచ్చినప్పుడు నువ్వు చూడమన్న అమ్మాయిని చూస్తాను, సరేనా? అదంతా పిల్లని చూసిన తర్వాత ఆలోచిద్దాం అమ్మా. నాకు నచ్చాలిగా. ఎస్టీడీ అమ్మా, ఎక్కువగా మాట్లాడితే బిల్లు పెరుగుతుంది, పెట్టేనా? అమ్మకు నా పెళ్లి చేయాలని ఒకటే పట్టుదల. ఆవిడకి కులం గోత్రం ఉంటే చాలు, నాకది చాలదు కదా. అవును, నిన్ను అరెస్ట్ చేశారు కదా, మామగారి మర్యాదలు బావున్నాయా? బాగా వాయించారా? కొట్టినా పర్వాలేదు బాబు, నీచంగా దారుణమైన బూతులు తిట్టారు. ఏ లాడ్జిలో పట్టుకున్నారేంటి? నేషనల్ లాడ్జి. ఓన్ గెస్ట్ హౌస్ ఉండగా అక్కడికి వెళ్ళి ఎందుకు ఏడ్చావురా? నా దరిద్రం అలా రాసిపెట్టుంది, పట్టుకున్నారు. నాకు తెలిసి అక్కడ రైడింగ్ జరగదు బాబు. కొత్తగా ఏసీపీ ఛార్జ్ తీసుకున్నాడంట, అతని హీరోయిజం మా మీద చూపించాడు. అవును, ఆ పిల్లని ఏ స్టేషన్లో ఉంచారు? తెలీదు, కనుక్కుని చెప్పమంటే చెప్తాను. ఎలా చెప్తున్నావు? ఏసీపీ మాత్రమే నిజాయితీపరుడు, మిగతా వాళ్ళకి ఇది కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా విషయం చెప్పేస్తారు. సారీ, మీరేం చెప్పినా సరే ఈ విషయంలో నేను మీకే హెల్ప్ చేయలేను. మీరు చెప్పమన్నట్టు కోర్టులో కూడా నేను చెప్పలేను. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడమే న్యాయం. ఇలా మొండిగా మాట్లాడకండి. మీరంటున్నట్టుగా వాడు తప్పేం చేయలేదు, ఎవరిని చెడగొట్టలేదు. అదొక ప్రొఫెషనల్ ప్రాసిక్యూటర్, వీడు అన్మ్యారీడు, ఏదో బ్యాడ్ టైం దొరికిపోయారు. మీరే ఆ పిల్లని టెస్ట్ చేసిన డాక్టర్. కోర్టులో మీరు చెప్తే వాళ్ళిద్దరూ విడుదలవుతారు, ఎవరు బాధపడాల్సిన అవసరం ఉండదు. వ్యభిచారులకి నేను హెల్ప్ చేయాలా? ఇలా అడగడానికి మీకు సిగ్గనిపించడం లేదు? సిగ్గుపడ్డానికి ఇందులో ఏముంది? లోకంలో జరగని విషయమా? కోర్టులో నిన్ను సాక్షిగా విచారించాల్సి వస్తుంది, అడగకూడని అడిగితే. అదీ కాకుండా కోర్టులో సమాధానం చెప్పలేక మీరు ఇబ్బంది పడుతుంటే చూడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. భయపెడుతున్నారా? కోర్టులో నువ్వు ప్రశ్నిస్తే నేను కళ్ళు తిరిగి పడిపోతాననుకుంటున్నావా? ఊరికే వాకండి సార్, అదంతా ఆ రోజుల్లో. నేను చెప్పాల్సిందంతా ముందే చెప్పాను, ఇక నీ ఇష్టం, వెళ్ళనా? మిస్టర్, నీకు అబార్షన్, వ్యభిచారం లాంటివి కాకుండా నలుగురికి పనికొచ్చే విధంగా ఆర్గ్యూ చేయడానికి ఒక్క కేసు కూడా రాదా? రాలేదే. మీరేదైనా ఇప్పించి హెల్ప్ చేస్తారా? Thank you.
నేనెవరో తెలుసా? తెలీదే. నేను రాణిని. రాణినా? మీ స్నేహితుడు రవి చెల్లెల్ని. మా ఇంట్లోనే మనం కలిసాం, జ్ఞాపకం ఉందా? మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని అన్నే చెప్పాడు. అవును, ఇంకో వారంలో ఢిల్లీ వెళ్తాను. అలాగా, మీరు తినండి. ఓకే. బార్ కౌన్సిల్కి నా మీద కంప్లైంట్ పంపించావే, ఇది చూసి నన్ను శిక్షిస్తారనుకున్నావా? ఇందులో ఏం రాసావు నువ్వు? నేను మూర్ఖుణ్ణి, అయోగ్యుణ్ణి, అమ్మాయిలతో తిరుగుతానని? అవునా? నేను నీ దగ్గర అయోగ్యంగా ఏం చేశాను? నీ యోగ్యత అంటే చూశానుగా. ఏం చూసావు నువ్వు? నీ దగ్గర మర్యాదగా నడుచుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. ఇందులో నువ్వు రాసిన విధంగా ఎలా నడుచుకోవాలో కూడా తెలుసు, చూస్తావా? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. బెదిరిస్తే భయపడేవాడు కాదు రాజా, వానపామును చూపిస్తే భయపడడానికి నేనేమన్నా చిన్న కుర్రాడినా? నువ్వు కుర్రాడివి కాదు, పరమ నీచుడివి. నువ్వు ఏమన్నా సరే, నన్ను తిట్టినా సరే, నువ్వు నాకు నచ్చావు, అది నువ్వు కాదని లేవు. సార్, నువ్వెప్పుడు? 10 నిమిషాలు అయింది సార్. సార్ ఇందులో ఒక సైన్ చేస్తారా? ఇదిగో. థ్యాంక్ యూ సార్. సార్ సర్వ్ చేయమంటారా? నేను పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్. హలో, ఓ వేకప్ కాల్ బుక్ చేశాను, అది క్యాన్సిల్ చేయండి. అవును, ఢిల్లీ వెళ్ళడం లేదు. రే రాజా, ఊరికి వెళ్ళాలా? లేదు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరేరా, మీరు కోర్టుకు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రా. నిజంగా చెప్తున్నావా? నేను ఢిల్లీకి వెళ్ళటం లేదు. మంచిదైంది. నిన్న రాత్రి నువ్వు ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయావు, కానీ నువ్వు వెళ్ళలేవని నా మనసు చెప్పింది. అదేరా మనకున్న బంధం. నేను ఆ కేసు తీసుకుంటున్నా, కానీ ఓ కండిషన్. ఏంటి బాబు కండిషన్? ఖచ్చితంగా కేసు ఓడిపోతామనుకుంటే వాదించేం ప్రయోజనం? నేను దీన్ని హైకోర్టులో వాదించడానికి పిలిచావని తెలుసు. ఫైల్ తీసుకునే ముందు నేను ఆ సుందరాన్ని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కలవాలి. కలుద్దాం. ఎప్పుడు? ఇవాళ సాయంత్రమే వెళ్ళికలుద్దాం. ఏంటి రాజా మళ్ళీ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఒకవేళ వాళ్ళు నన్ను వద్దు అంటే? కేసీ రాజాని వద్దు అని అంటారా? అదీగాక సుందరం అసలు విడుదలే కాకూడదని ఈ ఊళ్ళో ఎవరైనా అనుకుంటారా? నేను లేను. ఏయ్ మూర్తి, ఆ సుందరం హైకోర్టుకేంటయ్యా? సుప్రీంకోర్టుకు వెళ్ళినా విడుదల కాలేడు. ఏయ్ శ్రీనివాస్ అనే జడ్జి ఉన్నాడే, ఆయనిచ్చిన తీర్పును మార్చివ్వటానికి ఇంకో జడ్జి పుట్టాలోయ్. ఆ చాలా కష్టమండి. అది సరేనండి, ఊళ్ళో 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనమే పట్టుపట్టి పోరాటం వల్ల ఎలాంటి తీర్పు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. హైకోర్టుకి వెళ్తే విడుదలవుతాడని అందరూ అంటున్నారే. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. ఎవడో ఒకడు వాడికి తోడుగా వాగటానికి 10,000 మంది ఉంటారు, ఏమంటావు? నిజమే కదండి, అదే విధంగా మన తరఫున కూడా మాట్లాడేది అదే జనంగా. నార్మై, మీరేం దిగులు పడకండి. మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేయాల్సింది నేను చేస్తా. ఏంటి ఆలోచన? నేనున్నాగా. మేమొస్తామండి. పానకాలు అయ్యా. ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నాడే సుందరం, ఆ రాస్కెల్, వాడికి నాకు ఇటువంటి సందర్భం వస్తుందనుకున్నాడా? నిజమేనండి, కుక్క కూడా ఒకరోజు వస్తుంది, అదే విధంగా మీకు. అప్పుడు నేను కుక్కనా?
ఇంగ్లీషులో చెప్పింది జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు జ్ఞాపకం రావాలా? పొరపాటున అన్నానండి. మాట మాటలా ఉండాలి. నమస్కారం సార్. ఇలా అతిగా నడుచుకున్నావా? కోసేస్తాం జాగ్రత్త. రాజా, ఇతనే ఇక్కడ కేర్ టేకర్, పేరు ఆనంద్. నువ్వక మీదట ప్యాంటే వేసుకోవాలి, దింపు. అవును, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను సార్. ఏంట్రా దిగులు? పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకలా? నాకు పిల్లనిచ్చేది ఎవడు సార్? నీ పేరు వల్లే ప్రాబ్లం రా. మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమన్నా నీకు పోయిపోయి ఆనంద్ అనే పేరు పెట్టాలా? నీకు కూడా కే శేఖర్ అని పేరు పెట్టారు. ఎప్పుడన్నా కేసు గెలిచాడేమో అడుగు. నరికేస్తా, పోయి సామాన్లు తీసుకురా, పో. ఏం బాబు నువ్వు నా పరువు తీస్తున్నావే? అవును, ఈ ప్లేస్ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్. ఇదే కంఫర్టబుల్ గా ఉంటుంది, అందుకే అరేంజ్ చేశా. మిగతావన్నీ ఓ మోస్తరుగా ఉంటాయి ఈ ఏరియాలో. రాజా సార్, ఈ రెండు మేమేగా? అవును. రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోతుంది. నువ్వు వాడిని సపోర్ట్ చేసావని వెంటనే కాకపోతున్నాడు చూసావా? బతక నేర్చిన వాడు. తలరాత అది రాంగ్ అయిపోదు లేరా? రండి సార్. రైట్ రా. బాబు అన్న ఇక్కడే ఉంటున్నాడా? అవును సార్. నేనే అడిగింది, ఎందుకురా పైన వాళ్ళు అడిగినట్టు సమాధానం చెప్తున్నావు? పరా శేఖర్. ఆ బాలు ఎవరు? అది అతను సుందరం తమ్ముడు. ఇక్కడెందుకుంటున్నాడు? ఇంట్లోనే ఉండేవాడు. సుందరం అరెస్ట్ అయిన తర్వాత ఏదో మనస్తాపంతో ఇక్కడికి వచ్చాడు. సరే వెళ్ళి చూద్దాం అతన్ని. ఇప్పుడు ఇప్పుడు చూడటం కష్టం సార్. ఫుల్ కిక్కులో ఉంటాడు సార్. ఈ టైంలోనా? ఆయనకి టైం అన్నదే లేదు సార్. నేను పుట్టాను లోకం నవ్వింది. నేను వీడు వేసుకున్నాడా? ఎవరికి తెలుసు. చరా, పొద్దు పొద్దున్నే నువ్వు కూడా తాగేవా? పెడతమోహం నువ్వును, పోరా. నేను శేఖర్, నేను బాలును చూడాలి. నేనెళ్ళి రారా. ఎవరయ్యా అదే? బాలు, హౌ ఆర్ యూ? ఇతను నా ఫ్రెండ్ రాజా, అడ్వకేట్. హలో. నువ్వు చేసింది చాలక? ఇతను కూడానా? హ్యావ్ ఎ డ్రింక్? నో థ్యాంక్స్. నో, నేనెప్పుడు తాగలేదు. బాలు, దిగులందరికీ ఉంది, అందుకని ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి ఇదంతా అవసరమా? నెక్స్ట్ బాటిల్ అనుకుంటా. మనం వెళ్ళిపోవడం మంచిది. బాలు, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. శేఖర్, నేనిక్కడ ఉండడం వల్ల ప్రాబ్లం ఏమో. ఎందుకు అలా అంటున్నావు? అతనికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అని. నోనో, అదేం లేదు. బాలు మంచివాడే, కొద్దిగా తాగున్నాడు అందుకే అలా ప్రవర్తించాడు. చూస్తూనే ఉండు, ఇతని వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఏం జరగదులేరా. సరేరా, బెడ్రూమ్ క్లీన్ చేశాడో లేదో. రే ఆనంద్, పిలవకు కచేరీ పెడతాడు. అటువంటిది కూడా ఉందా? సరేరా, అందమైన అది కూడా వద్దా? Mm-hmm.
నమస్కారం డాక్టర్ అమ్మ. అతను వచ్చాడు చూడు. ఎవరమ్మా? అతనే, నువ్వే వెళ్ళి చూడు. చాలా అందంగా హీరోలా ఉన్నాడే, ఎవరి అబ్బాయి? ఆ లాయర్ ఎవరు? రాజా వచ్చాడా? నేను లాయర్తో వస్తానని ఫోన్ చేసి చెప్పాగా, మర్చిపోయావు నువ్వు. మంచి వకీల్నే తీసుకొచ్చావు అన్నయ్యా. ఇతనైనా అన్నయ్య కేసు వాదిస్తాడని నువ్వు చెప్పింది. అబార్షన్, ప్రాస్టిట్యూషన్ కేసులు వాదించడం తప్ప మర్డర్ కేసు ఈయనేం వాదిస్తాడు? హేమా, మైండ్ యువర్ వర్డ్స్. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడతావు? రాజా గురించి నీకేం తెలుసు? ఢిల్లీలో అతనంత పెద్ద లాయర్ తెలుసా నీకు? అతను కేసు తీసుకుని ఆర్గ్యూ చేశాడంటే అపోజిషన్ లాయర్స్ అంతా లైబ్రరీకి పరిగెడతారు పుస్తకాలు రిఫర్ చేయడానికి. అక్కడికి వెళ్తే వాళ్ళకన్నా ముందే సుప్రీంకోర్టు జడ్జి అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయనన్ని పుస్తకాలు తిరిగేసినా ఇతని ఆర్గ్యుమెంట్కు తీర్పు చెప్పలేడు. ఏమ్మా, ఇతనే గదా మన ఇందిరాగాంధీ హత్య కేసు వాదించింది. సుందరానికి జీవితంలో అన్నీ మంచిగా సమకూరాయి, ఒక్క అత్తగారు తప్ప. ఇప్పుడు నేనేమన్నానని? అత్తయ్య ప్లీజ్ కొంచెం ఊరుకుంటారా? హేమా, నేను రాజాని ఎంత కష్టపడి కన్విన్స్ చేశానో తెలుసా ఈ కేసు ఒప్పుకోవడానికి? ఫ్రెండ్ కాబట్టి నీకు అతను గొప్పగా కనిపించి ఉండొచ్చు, కానీ అతను ఈ కేసు వాదిస్తే మనం తప్పకుండా ఈ కేసు ఓడిపోతాం. హే, నీకేం తెలుసు అతని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? లుక్, ఇక మీదట ఒక్క మాట అతని గురించి మాట్లాడావో తర్వాత ఐ హావ్ టు వాక్ అవుట్ ఆఫ్ దిస్ కేస్. బాబు, వదినా, మీరే చెప్పండి, సుందరం అన్నయ్యకి నాకు ఉన్న సంబంధం ఒట్టి క్లయింట్కి లాయర్కి ఉన్న సంబంధమా? నేను చెప్తే తను అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో చూడు, నేను ఫైనల్గా చెప్తున్నాను, ఈ పరిస్థితుల్లో సుందరాన్ని కాపాడాలంటే అది ఈ రాజా వల్లే అవుతుంది. ఏమా, నీ అహంకారంతో రాజాని వద్దన్నావంటే ఐఎమ్ సారీ, అలా అయితే నేను ఈ కేసు వదిలేస్తాను. హేమా, శేఖర్ ఇంతగా చెప్తున్నాడుగా, అతను చెప్పింది వినటమేనమ్మా న్యాయం. ఎందుకమ్మా ఇంత మొండితనం? నేను మొండిగా ప్రవర్తించడం ఏంటి? అతన్ని చూస్తుంటే నాకు మంచి లాయర్లా అనిపించట్లేదు. హేమ మాటలు పట్టించుకోకు బాబు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, తనని నేను ఒప్పిస్తాను. సరే. ఏంటి రాజా ఇక్కడే నుంచున్నావు, రా లోపలికి వెళ్దాం. అదే
నువ్వే ఈ కేసు టేకప్ చేస్తున్నావని తెలిసిన వెంటనే హేమ నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో తెలుసా? తనకి ఇప్పుడే ఈ కేసు గెలిచినంత ఆనందంగా ఉంది. అబార్షన్, ప్రాస్టిట్యూట్ కేసులు వంటివి వాదించేవాడికి మర్డర్ కేసు గురించి ఏం తెలుసు? నాకిది మంచి గౌరవం కదూ? ఏంటి నా గురించి గొప్పగా మాట్లాడి మురిసిపోయిందా? రేరే రాజా, యూసి, యాక్చువల్లీ హేమత్ చాలా మంచిదిరా. ఏంట్రా, వీడిని ఇంత దూరం తీసుకొస్తే ఇలా అయిందంటే అని కంగారు పడకు. నువ్వే ఇంకో మంచి వకీలు చూసి ఇటు చూడు. అది మాత్రం అనకు. రే, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కేసు కోసం నిన్నిక్కడికి తీసుకొచ్చింది నేను. సుందరమన్న ఏ విధంగానైనా జైల్లోంచి విడుదల కావాలి. అది నేను ఈ కుటుంబానికి చేయాల్సిన బాధ్యత. ప్లీజ్, నువ్వే ఈ కేసు టేకప్ చేయాలి. సారీ శేఖర్, నువ్వు నా ఫ్రెండువే, కానీ మాన మర్యాదలు వదిలి ఈ కేసు వాదించాల్సిన అవసరం లేదు. సరే, నాకు అవన్నీ లేవురా. చెప్పు, నీ కాళ్ళు పట్టుకోమంటావా? పట్టుకోవడానికి నేను రెడీ. నువ్వెందుకురా కాళ్ళు పట్టుకోవడం? ఎవరికి అవసరమో వాళ్ళు పట్టుకోవాలి. నేను ఢిల్లీ వెళ్తున్నా. సారీ. ఐఎమ్ సారీ, బుద్ధి లేకుండా మిమ్మల్ని గురించి తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. మీరు ఈ కేసు టేకప్ చేస్తే అన్నయ్య విడుదలవుతాడని అందరూ నమ్ముతున్నారు. నేను నమ్ముతున్నాను. నా మూర్ఖత్వం మా అన్నయ్య విడుదలవ్వడానికి అడ్డం కాకూడదు. ఇన్ఫ్యాక్ట్, మా అన్నయ్య నాకు ముఖ్యం. అందువల్ల దయచేసి ఈ కేసుని. ముందు శేఖర్ నా దగ్గరికే వచ్చి నువ్వే ఈ కేసు వాదించాలని అడిగాడు. నేను బిజీగా ఉండడం వల్ల కుదరదని చెప్పాను. అనుకోకుండా నువ్వు సుందరం చెల్లెలువని తెలిసింది. తరువాత శేఖర్ దగ్గరికెళ్ళి నేనే ఈ కేసు వాదిస్తానన్నాను. నా మనసు మారడానికి కారణం వాడితో చెప్పలేదు. అదే కారణం నీతో ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. యు మీన్? నేను ఈ కేసు వాదిస్తాను. థ్యాంక్ యూ. రాజా, చాలా థ్యాంక్స్ రా. తెలుసో తెలియకో సుందరం అన్నయ్యకు వచ్చిన ఈ పరిస్థితికి నేను కారణమన్న విషయం నన్ను దహించి వేస్తుందిరా. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. థ్యాంక్ యూ. మిస్టర్ రాజా, నేను విడుదలవుతానన్న నమ్మకం నాకు కొంచెం కూడా లేదు. నన్ను ఎందుకు ఆ విధంగా ఊహించుకుంటూ బాధపడతారు? ఇప్పుడు రాజా వచ్చాడుగా, తప్పకుండా గెలుస్తాం. అసలు మీకు వీడి గురించి. వీడు నా గురించి కొంచెం ఎక్కువగానే చెప్తాడు. నాకు వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. నా దిగులంతా నా విడుదల గురించి కాదు, నా మీద పడ్డ నీచమైన అభాండం గురించి. ఏంటన్నయ్యా మీరు బోర్డు అభాండం? ఇటు చూడండి, న్యాయమే జయిస్తుంది. మిస్టర్ సుందరం, వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం నేను తర్వాత వస్తాను. శేఖర్, తమ్ముడు బాలు ఇంకా నన్ను చూడటానికి రాలేదు. ఒకవేళ వాడు కూడా నన్ను అపరాధిగా భావిస్తున్నాడేమో. నన్ను అటువంటిదేం లేదు. పాపం అతను కొంచెం. చూడండి, మీరు దిగులు పడకండి. నేను వాడికి చెప్పి తప్పకుండా మీ దగ్గరికి పంపిస్తాను. ఓకే? శేఖర్, నేను అప్పీల్కి ప్రిపేర్ చేస్తాను. ఇవాళ్ళే హైదరాబాద్ వెళ్ళు. అప్పీల్కి అడ్మిషన్ దొరకగానే నాకు చెప్పు, నేను వెంటనే వచ్చేస్తా. ఆ అడ్వకేట్ రాజాతో నేను కొంచెంసేపే మాట్లాడాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మంచివాళ్లా ఉన్నాడు. ఆయనకు కావలసినవన్నీ చెయ్యమ్మా. హేమా, మీ వదిన గురించి. వదిన గురించి నువ్వేం దిగులు పడకనయ్యా. ఆవిడ్ని చూసుకునే బాధ్యత నాది. ఈసారి వచ్చేటప్పుడు వదిన్ని తప్పకుండా తీసుకొస్తాను. వెళ్ళిరామ్మా. మిస్టర్ సుందర్ నా మీద బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన్ని కాపాడాలంటే ఈ కేసులో చాలా విషయాలు క్షుణ్ణంగా నాకు తెలియాలి. కొంత ఇన్ఫర్మేషన్ మీ వదిన అడుగుదాం. కొన్ని విషయాలు ఎవరిని వదలకుండా అడిగితే మనకేదైనా పాయింట్ దొరకొచ్చు. శేఖర్కి తెలిసిందంతా చెప్పాడు, అది నాకు చాలదు. మీకేం తెలియాలి? నేను విరోధిని కాదన్నది ముందు మీరు తెలుసుకోవాలి. ఈ కేసు గెలవడానికి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. విజయలక్ష్మి చనిపోయినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా?
లేదు, హైదరాబాద్లో ఉన్నాను. మరి ఇక్కడికెప్పుడొచ్చావు? 5 నెలల క్రితం హైదరాబాద్లో మా ఇంట్లో ఓ అర్ధరాత్రి ఫోన్ మోగింది. హలో, ఏంటి? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. పోస్ట్మార్టం అయిపోయిందా సార్? అయిపోయింది. డాక్టర్, బాడీని తీసుకుని డెడ్ బాడీని మీరు స్టేట్మెంట్ రాసిచ్చి బాడీని తీసుకెళ్ళచ్చు. ఇల్లేదు, శవాన్ని మేమే తీసుకెళ్తాం. మూర్తి, తను మా ఇంట్లో చచ్చిపోయింది. తను చనిపోయి చాలాసేపు అయింది. అదీ కాకుండా మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అందువల్ల మేం తీసుకెళ్లడమే పద్ధతి. నా సెల్లెలు శవాన్ని నాకు అప్పగించండి సార్, మేము తీసుకెళ్లడమే పద్ధతి. అర్థం లేకుండా మాట్లాడకు. బాడీ డీకంపోజ్ అయింది, ఇప్పుడు మీ ఊరికి తీసుకెళ్లి చాలా కష్టం బాబు. కాల్చడంలో కష్టమే ఉండదు, మొయ్యటంలోనే కష్టం అంతా. సార్, ఏంటయ్యా మీ గొడవ? బాడీని ఎవరు తీసుకెళ్తారో ముందు తెలుసుకోండి. మిస్టర్ దేవరాజ్, పుట్టింటి వాళ్ళకే బాడీని ఇవ్వాలని నాకనిపిస్తోంది. ఏయ్, అది చెప్పడానికి నువ్వెవరాయా? ఎందుకు చెప్పకూడదయ్యా? ఇక్కడెందుకు గొడవ? బాడీని వాడిని తీసుకెళ్ళమని వెళ్ళి చెప్పు. అన్నయ్య, వాళ్ళనే తీసుకుపోనే. బాలు, ఏమిట్రా నువ్వనేది? నోనో, అది కరెక్ట్ కాదు, నీకు తెలీదు. తెలిసే చెప్తున్నాడయ్యా, కట్టుకున్న మొగుడే ఒప్పుకుంటే నువ్వెంటయ్యా మధ్యలో ఊరుకో. ఏ మూర్తి, ఇందులో సంతకం పెట్టి జరగాల్సింది చూడు. మీరందరూ వెళ్ళండియ్యా. దేవరాజ్, కమ్. ఇప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు? తీసుకుపోనే. వదినా, అసలు ఆ రోజు ఏం జరిగింది? లక్ష్మణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? నాకు తెలియదమ్మా, ఉత్సవాలని ఊరికి వెళ్లాను. అక్కడికొచ్చి నాకు చెప్పిన తర్వాతనే విషయం తెలిసింది. అవును హేమ, నేను ఊళ్ళోనే ఉన్నాను. విషయం విన్న వెంటనే ఎక్కడివక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. శుభకార్యాలకు వెళ్ళకపోయినా చావులకు వెళ్ళాలి కదా. అన్నయ్య, లక్ష్మణ్ ఎందుకింత పనిచేసింది? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆ రాత్రి తెనాలి వెళ్లడానికని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ట్రైన్ను 4 గంటలు లేట్ అని చెప్పారు. ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఇంట్లోకి వెళ్ళడానికి మణిని నిద్రలేపాను. అప్పుడు మేడ మీద ఏదో తగలబడుతున్న వాసన వచ్చింది. అదేమిటో తెలుసుకుందామని మణిని తోడు తీసుకుని మేడపైకి వెళ్ళాను. అక్కడ బాలన్నయ్య, నీకు కూడా తెలీదా? అన్నయ్యకు తెలిసినంత కూడా నాకు తెలీదమ్మా. ఫ్రెండ్ పెళ్లికని ఊరికి వెళ్ళాను, విషయం తెలిసి వెంటనే వచ్చేశాను. మీ వదిన ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా తెలీదమ్మా. నేనే గనక ఇక్కడ ఉన్నట్టయితే తనని చావనిచ్చేవాణ్ణి కాదమ్మా. విజయలక్ష్మి మరణం ఆత్మహత్య అని నువ్వు అనుకుంటున్నావా హేమ? నాకు అలయం అనిపించడం లేదు. తను ఆత్మహత్య చేసుకోవడానికి దానికి తగ్గ కారణం ఉండాలి కదా? నాకు తెలీదు. మీ చిన్నోదిన చనిపోయినప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరున్నారు? మణి మాత్రమే ఉన్నాడు. అతనిప్పుడెక్కడున్నాడు? వాడింట్లోనే ఉంటాడు. ఎవరితోనైనా పిలిపించినా? వద్దు, నేనే వెళ్తాను. వస్తాను. ఒరే మణి, ఏనేరా ఢిల్లీ నుంచి వచ్చిన వకీలు? మా అయ్యగారిని కాపాడడానికి వచ్చిన దైవం మీరేనాయ్యా? నమస్కారం అయ్యా. మణి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి అయ్యా. విజయలక్ష్మి చనిపోయినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవునండి అయ్యా. ఆ రోజు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు. ఆ రోజు కోర్టులో అంతా చెప్పానే,
పర్వాలేదు, నాకు కూడా చెప్పు. మా చిన్నమ్మగారు చనిపోయిన రాత్రి మణి, ఏ మణి లేవరా, అరే వేధవా లేవరా, ఏంట్రా నిద్ర లేవరా. ఏంటి అయ్య గారు, తెనాలు వెళ్ళలేదా? అరే తొందరగా తాళం తీరా, లోపల ఏదో కాలుతున్న వాసన వస్తుంది. అప్పుడు తెలిసింది చనిపోయింది చిన్నమ్మ అని. అక్కడ నువ్వింకేమైనా చూసావా? ఏమి చూడలేదండి. ఇంట్లో ఆవిడున్నప్పుడు బయట తాళం ఎందుకు వేయడం? పైన చిన్నమ్మటికే ఒంటరిగా ఉన్నారు, ఇంట్లో ఎవరు లేరు, నేనే బయట తాళం వేసి పడుకున్నాను. లోపలెందుకు పడుకోలేదు? నేనెప్పుడు బయటే పడుకోవటం అలవాటు. ఆత్మహత్య అని మొదట్లో పోలీసులు కూడా అనుకున్నారు, ఆ తర్వాత హత్య అని ఎందుకన్నారు? అది చిన్నమ్మగారు చనిపోయిన కొంచెం రోజుల తర్వాత ఒక పని మీద నేను పరమశివం ఇంటికి వెళ్ళాను. ఏమయ్యా మణి, తప్పకుండా మా తమ్ముడికి పని దొరుకుతుందా? నువ్వు చెప్పింది ఆ పరమశివం వింటాడా? చెప్పితే వినే ఘటమావాడు, వాళ్ళ నా చెప్పినా వినవాడు. అప్పుడు ఎందుకయ్యా నన్ను తీసుకొచ్చావు? ఉందయ్యా, నువ్వు అది తెచ్చావుగా? ఇవిగో తెచ్చానుగా. అక్కడ ఉంచకయ్యా, ప్యాకెట్తో సాగలాక్కుంటాడు. తీసి అండర్వేర్లో పెట్టు, నా కమిషన్ తెచ్చావుగా. మంచివాడివి. ఇటు చూడండమ్మా, విజయలక్ష్మి అమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి ఏ విధమైన కారణాలు లేదని మీరు పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏవేవో కారణాలు చూపి అది ఆత్మహత్య అని మీరు నోరు మూసేశారు. మీరు సైలెంట్గా ఉన్నారు. పోలీసులకు ఎందుకు అబద్ధం చెప్పడం జరిగింది కాబట్టి. అరే ఏంటమ్మా మీరొకరు, ఆ సుందరం మీద ఉన్నాడే డబ్బు విషయంలో బాగా బలిసినవాడు, ఒకటి వాడన్నా చేయాలి లేదా? నెమ్మది. హత్య చేసిన వాణ్ణి మనం ఎందుకులే కష్టపడి కనుక్కోవడం అని పోలీసులు కూడా ఊరుకోని ఉండొచ్చు. అమ్మా నేపిగా ఉందండి. ఆవిడ పిలిచానయ్యా, నీ పిసుకుడు గురించి అంది. ఏమ్మా మీ అమ్మాయి వివాహం ప్రేమ వివాహం, సో కట్నం గురించిన ప్రశ్నే లేదు. ఏం కారణం అన్నది తెలియడం లేదే, నీకేమైనా తెలుస్తుందా? నాకు ఏం తెలియడం లేదండి. తెలియదు, తెలియకూడదు. ఈ కారణం తెలుసుకోవడం తెలుసుకోకపోవడం, హంతకుణ్ణి పట్టుకోవడం పట్టుకోకపోవడం, ఇవన్నీ పోలీసుల పని. అందుకు నన్నేం చేయమంటారు? నిజమే కదా. ఏయ్ పానకలు, విషయం వివరంగా చెప్పబోయా. అమ్మా గందరగోళం ఏం లేదు, ఒక పక్క ఎలిగిస్తే చాలు, గొర్రెల మంద ఓహో అని అందుకుంటారు మన జనం. అయిందండి. అయ్యగారు అదేంటో కొంచెం వివరంగా చెప్పారంటే. ఏం పెద్ద విషయం కదయ్యా, మనసులో అనుకుంటుందల్లా ఓ రిపోర్టుగా రాసి పోలీసులకి, ఆ తర్వాత ఐజీ ఆఫ్ పోలీస్కి హోమ్ మినిస్టర్కి ఒక్కొక్క కాపీ పంచామంటే జరగాల్సింది అదే జరుగుతుంది. అయ్యగారు. రే ఏంట్రా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఏమైంది చెప్పరా? మన చిన్నమ్మది ఆత్మహత్య కాదంట, హత్య అంట. హత్య ఎవరు చెప్పారు? చిన్నమ్మ వాళ్ళ అమ్మ, చిన్నమ్మ వాళ్ళ అన్నయ్య పోలీస్ ఐజీకి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తారట. ఆ విషయం నీకెలా తెలిసింది? వాళ్ళు ఆ పరమశివం ఇంట్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అయ్యగారు. ఓ ఇదంతా పరమశివం ప్లానా? అవును, వాళ్ళు ఎందుకు వాడితో కలిశారు? వాళ్ళని ఆడిస్తూ వేడుక చూడటానికంట. పరమశివం ఆడించినందువల్ల జనం అందరూ రోడ్ల మీద పోరాటాలు, ఆడవాళ్ళ నిరాహార దీక్షలు చేయటం ప్రారంభించారు. పోను పోను మా అయ్యగారు సుందరయ్యని హంతకుడనటం మొదలుపెట్టారు. ఈ విధంగానండి ప్రాబ్లం మొదలైంది.
విజయలక్ష్మిని చంపింది సుందరమేనని ఎందుకు అనుమానం వచ్చింది? మొదట్లో అసలు ఎవరికి అలాంటాను మనమే రాలేదు. పోను పోను అనుమానం వచ్చేలా చేశారు. ఆ తర్వాత పేపర్లో న్యూస్ వచ్చింది. హోంమంత్రి కూడా ఈ కేసులో ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలిసింది. ఒకరోజు అన్నయ్య ఫ్రెండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముకుందం మా ఇంటికొచ్చారు. ముకుందం, ఏంటి ఆశ్చర్యంగా ఉంది? మీరిద్దరు చట్టాపట్టాలు వేసుకుని వచ్చారు. మణి, రెండు కాఫీ తీసుకురా. వద్దురా. ఏంట్రా, మీరిద్దరు అదోలా ఉన్నారేంటి? సుందరం, ఐ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. బ్యాడ్ న్యూసా? ఏంటి నువ్వనేది? కమాన్, ఏదైనా ధైర్యంగా చెప్పు. పార్ట్నర్, పోలీసులు నిన్ను ఏ టైంలో నన్ను అరెస్ట్ చేయొచ్చు. వాట్? నన్ను అరెస్ట్ చేయబోతున్నారా? ఎందుకు? విజయలక్ష్మిని హత్య చేసి నువ్వే అని చెప్పడానికి ఏదో సాక్ష్యం దొరికింది. విజయలక్ష్మిని నేను చంపానా? నాన్సెన్స్, వేళాకోళమా? సారీ సుందరం. ఆయన మాటలు బట్టి నేను అర్థం చేసుకున్నాను. బాబు, ఆయన్ని హంతకుడు అంటున్నారే, ఎవరైనా నమ్ముతారా? మాకు అన్యాయం చేయాలనుకుంటే వాళ్ళు బాగుపడరు. కొంచెం మాట్లాడకండి ముకుందం. నా మీద సందేహపడటానికి కారణం ఏమై ఉంటుంది? అది కళ్యాణ్. పార్ట్నర్, సుందరం, నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు. ఏమిటయ్యా నువ్వనేది? చెయ్యని తప్పుకు నేను జాగ్రత్తగా ఉండమేంటి? ఆ విధంగా ఎవరైనా పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ అంతు చూడ్డానికి నేను రెడీ. సుందరం, ఎందుకైనా మంచిది, ఇందులో ఏదో కుట్రంది. అదేంటో మనమే కనుక్కోవాలి. ఓకే, యాజ్ ఎ ఫ్రెండ్ నేను చెప్పాల్సింది చెప్పాను. సరే, వెళ్తున్నాం పద. ఒక ముఖ్యమైన సాక్ష్యం దొరికిందని సిఐ సుందరం అన్నాడే, ఏంటది? లక్ష్మణ్ రాసిన లెటర్ అది. సుందరం అన్నయ్య తన దగ్గర తప్పుగా నడుచుకుంటున్నాడని వదినందులో రాసింది. ఆ లెటర్ విజయలక్ష్మి రాసిందా? తెలీదు, కానీ కోర్టులో అదే నిజమని నమ్మారు. అది నిజం కాదని మేము నిరూపించలేకపోయాం. హేమ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. సుందరమే నిందితుడు అన్నదాంట్లో ఎంతవరకు నిజం ఉంది? లేదు, నిజంగా లేదు. మా అన్నయ్య అలాంటివాడు కాదు. ఆ మాట మీదే ఉండు. హేమ, నువ్వు డాక్టర్, మనస్తత్వాలు నీకు బాగా తెలుస్తాయి. ఒక వీక్ మూమెంట్లో ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో సుందరం ఒకవేళ అతనే చంపాడని నేను అనటం లేదు. నిజానికి సుందరం అటువంటివాడు కూడా కాదు. అవమానానికి సిగ్గుపడి ఒకవేళ విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకునుంటే? మీరు నన్ను చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అలాంటి వాటికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు. సారీ హేమ, నేను లాయర్ని. ఇలాంటి ప్రశ్నలే మేము అడుగుతాం. ఏమనుకోవద్దు, నేను వస్తా. ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. అదేం లేదయ్యా. అయితే కారెక్కు. మణి, ఆ పరమశివానికి సుందరానికి మధ్య ఏవైనా గొడవలున్నాయా? అయ్యగారు కంపెనీ పెట్టిన కొత్తల్లో ఓనర్స్కి పనిచేసే వర్కర్లకి మధ్య యూనియన్ అది ఇది ఏమీ లేదయ్యా. కానీ పరమశివం అందరినీ పిలిచి యూనియన్లో చేరమని చెప్పి భయపెట్టాడు. అందులో చేరటం ఇష్టం లేని వాళ్ళని ఇంటికి వెళ్ళి భయపెట్టేవాడు. ఆ విధంగా చేరని వాళ్ళని రౌడీలతో భయపెట్టించాడు. కొంతమందిని కొట్టించాడు కూడా. వీడు చేసే పనులు సహించలేకనే పరమశివాన్ని గురించి పోలీసులకు అయ్యగారు రిపోర్టు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అయ్యగారికి మంచి పేరు. వాళ్ళు పరమశివాన్ని బాగా కొట్టారు. ఆ రోజు పరమశివం అయ్యగారి మీద పగ తీర్చుకుంటానని చెప్పాడు. వాడు చెప్పినట్టే చేశాడయ్యా. వాడింటికి దారెటో
అలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే పరమశివం ఇల్లయ్యా. నమస్కారం. రండి రండి. మిస్టర్ పరమశివం. నేనే. నువ్వా? నేనే పరమశివం మేనేజర్. నేను చెబుదాం అనుకున్నా, అయినా ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నువ్వే ప్రాబ్లం. ఆయన్ని కలవాలి. నాతో చెబితే చాలు. కాలేజీ సీటా లేకపోతే మంత్రిని చూడాలా? ఇంకేమన్నా కలవయ్యా. కొంచెం కూడా మర్యాద లేకుండా మీద పడతావంటి? వెళ్ళవయ్యా ఆయన పిల్లు. ఈసారి ఎవరో కేసీ రాజా, ఎంఏబిఎల్ సుప్రీంకోర్టు వకీల్. తండ్రి పేరు చంద్రశేఖర్. పాపం 8 ఏళ్ల క్రితమే చనిపోయారు. సొంత ఊరు కావలి, 80 ఎకరాల పొలం. వ్యవసాయం వాళ్ళమ్మ కామేశ్వరి చూసుకుంటుంది. ప్రాక్టీస్ సుప్రీంకోర్టులో జోరుగా సాగుతుంది. సంపాదన కోట్లు కోట్లు వస్తుంది. ఢిల్లీలో కరోల్ బాగ్లో పెద్దింట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నిమిషం వరకు వివాహమే చేసుకుని 100% బ్రహ్మచారి. అంతేనా? నా గురించి అన్ని తెలుసుకున్నారే. ఈ ఊర్లో 6 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఎవరినైనా అడిగి చూడు, వెంటనే చెబుతారు నేను ఒక పేదరపాలెటి పెన్నిధి అని చెబుతారు. అవునండి. ఈ తాళం అక్కడే పోయా, ఇక్కడ కాదు. ఏం బాబు రాజా, వకీల్ చదువుకున్నావు, మెడల్ సంపాదించావు, మళ్ళీ ఎందుకు 3వ క్లాస్లో చేరదాం అనుకుంటున్నావు? అర్థం కాలేదా? సుప్రీంకోర్టులో ఇంచుమించు 1000 సంపాదిస్తున్న నువ్వు 50 రూపాయలు కూడా రాని పల్లెటూరు కోర్టులో వాదించడానికి వచ్చావే, అదే ఎందుకని అడుగుతున్నాను. వద్దయ్యా. చెప్పడం అంతా పూర్తయిందా? ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే ఒకటి ఉంది. చెప్పండి. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరొచ్చావో అక్కడికే మర్యాదగా వెళ్ళిపోమంటున్నా. ఏంటి భయపెడుతున్నారా? ఆహా, ఒక అన్న తమ్ముడికి అడ్వైస్ చెప్పినట్టు చెప్తున్నా. అలా చేయడం కుదరదంటే? కుదరదంటే చూసావా, చెయ్యి చాచంగానే పిసకటానికి ఒకరు, తైలం రాయటానికి ఒకరు, మసాజ్ చేయటానికి ఇంకొకరు, అందరూ నా తిండి తిని పెరిగిన వాళ్ళు. ఏం లేదు, ఒక చెట్టును చూసి బాగలేదంటే అయ్యగా చెట్టు నచ్చలేదనుకుని వెంటనే నరికి పారేస్తారా? ఊరికేనరా? చూసావుగా, అవన్నీ మన దగ్గర కుదరవు. నెక్స్ట్ టైం ఇంకేదైనా చెప్పండి. నా మనుషుల దగ్గర విజిలేస్తే చాలు, వెంటనే బయలుదేరతారు. అంత సిన్సియారిటీ. బాబు వెళ్ళిపో. మరి వెళ్ళరానా? మిస్టర్ పరమశివం, ఒక చిన్న విషయం. నేనొచ్చిందే సుందరం కేసు వాదించడానికి. ఆయన్ని విడుదల చేయించే వెళ్తాను. అంటే నువ్వు? పోను పోను తెలుస్తుంది. ఏంటి కొబ్బరికాయలతో గోళీలాడుతున్నారా? ఏంటి వాటిని అలా పారేశారు? ఏంటండి తెలియనట్టు మాట్లాడతారు. కొబ్బరి తోటలో కొబ్బరికాయలు కాక మామిడికాయలు పడతాయా? అబ్బాబ్బా, కరెక్ట్గా అన్నావు. నేను వెళ్ళనా? ఆయన ఏదో కొబ్బరి బొండాలు విసిరితే సరే అనుకున్నాను. నువ్వేం ట్రై ఇలా గొడవా? గొడవా అయితే నేను రెడీ. Thank you.
కేసీ రాజా ఎంఏబిఎల్ సుప్రీంకోర్టు లాయర్. తండ్రి పేరు చంద్రశేఖర్, అమ్మ పేరు కామేశ్వరి. ఓహో అని ప్రాక్టీస్, కావలసినంత డబ్బు. ఇన్ని తెలుసుకున్న నువ్వు ఒకటి మాత్రం తెలుసుకోలేకపోయావు. అరే పూర్ పరమశివం, వంగిన చెట్టుని నరికించగలవురా నువ్వు, కాని నిటారుగా ఉన్న చెట్టును కూడా వంచగలను నేను. ఇంకోసారి సుందరం కేసులో తలదూర్చావో ప్రాణం తీస్తా. ఇంతవరకు జరిగిన విజయలక్ష్మి హత్య కేసు వాదోపవాదాల ద్వారా నిందితుడు సుందరానికి తను నిరపరాధిగా నిరూపించుకోవడానికి మళ్లీ ఇంకో అవకాశం ఇవ్వాలని ఈ న్యాయస్థానం భావిస్తోంది. సెషన్స్ కోర్టులో ఈ కేసు సాక్ష్యాల విచారణలో చాలా తప్పులు జరిగాయి. హత్య కేసులో చెప్పబడిన ముఖ్య సాక్షులను సరి అయిన విచారణ చెయ్యకుండానే తీర్పు చెప్పడమైంది. ముఖ్యంగా సెషన్స్ కోర్టులో నిందితుడు సుందరాన్ని విచారణ చెయ్యనేలేదు. విజయలక్ష్మి హత్య కేసులో సాక్షుల విచారణ మొత్తం ఏకపక్షంగా జరిగినట్టు తెలుస్తోంది. మన దేశ చట్టం ప్రకారం ఈ కేసులో నిందితుడికి న్యాయం జరగలేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. అందువల్ల వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ కేసును సెషన్స్ కోర్టు మళ్లీ క్షుణ్ణంగా విచారణ జరిపించాలని చెప్పడమైంది. సుందరం కేసు మళ్లీ విచారణకు వచ్చిందే. సుందరం నిరపరాధిని హైకోర్టే విడుదల చేయొచ్చు కదండి. నీ అయ్యే కాదు జడ్జి, ఆ జడ్జి వేరే. మరెందుకయ్యా మళ్ళీ విచారణ? హైకోర్టులో సుందరం నిరపరాధని ఒప్పుకోలేదే, మరి మళ్ళీ విచారణ ఎందుకంటే కింద కోర్టులో జరిగిన విచారణ పద్ధతి సరిగా లేదట. మొదట్నుంచి సుందరం అపరాధే అన్నట్టు విచారణ జరిగిందని, సాక్షులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా విచారించలేదని, ఏదో తిమ్మిని బొమ్మిని చేసినట్టు జరిగిందని సందేహించారు. అయ్యా అయ్యా, మళ్ళీ విచారణలో తీర్పు ఎట్టా ఉంటుందోనండి. నీకే విధంగా ఇస్తే నచ్చుతుంది. అయ్యా, ఆడికేం జరిగితే నాకేందయ్యా? లేరా, నిన్ను నేను లేపలేనురా, లేవరా? అయ్యా, ఊరు తెరిచావు చంపేస్తూ పనకలు. అయ్యా, సాక్షులందరూ ముందు చెప్పినట్టే ఇప్పుడు చెప్పారంటే తప్పకుండా సుందరానికి శిక్ష పడుతుంది కదా. అవును, నువ్వే కూర్చో. మన్నించండి అయ్యా, మన్నించండి. వాళ్ళట్ట చెప్పకపోతే కొట్టకండి, కొట్టకండి. నిన్నెందుకు కొడతానరా? డబ్బుతోనే సాక్షులందరినీ కట్టిపడేస్తే ఎలా ఉంటుంది? అది కాదండి, మనకు సంబంధం లేని దానికోసం ఖర్చు చేయటం అవసరమా అని. సంబంధం లేదా? నీ సొంతూరు? పాలకొల్లు. నా సొంతూరు? గుడివారా. నాకు నీకు ఏం సంబంధం ఉందని నేను ఉద్యోగంలో పెట్టుకున్నా? సంబంధం ఉందయ్యా? ఉంది కదా. ఆ సుందరం ఉన్నాడే, వాడు ఉరితాడుకు వేళ్లాడినా నా మనసుకు శాంతి లేదురా. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు నేను లాకప్లో పడున్నాను, ఎంత చిత్రవధ అనుభవించాను నేను. ఎన్నాళ్ళు కడుపుకు తినకుండా ఉన్నానరా. ఆనాడు వాడు రాజైతే ఇవాళ నేను చక్రవర్తిని. నా సొమ్మంతా ఖర్చైనా పర్వాలేదు. అవునరా, ఆఖరి పైసా అయిపోయేంత వరకు నా పగ. సై పనకలు. అయ్యా, వెంటనే ఆ విజయలక్ష్మి ఇంటికి పోయి తన అన్న మూర్తిని నేను పిలుస్తున్నానని చెప్పు. ఈ కేసులో న్యాయస్థానంలో సుందరంకి ఎగనెస్ట్గా మొత్తం 32 మంది సాక్ష్యం చెప్పారు. అందులో 3 చెప్పిన సాక్ష్యమే న్యాయస్థానం బాగా నమ్మింది. దీని పేరు రాణి. మహా ఉత్తమురాలు, ఏదో కొంచెం సిగ్గు ఎక్కువ. ఆడవాళ్లతో అసలు కలిసే ఉండదు. దీన్ని ప్రపంచంలోనే చాలా పాత బిజినెస్, వ్యభిచారం.
దీనికి సుందరానికి కనెక్షన్ ఉందని కోర్టులో ఇది సాక్ష్యం చెప్పింది. బట్ అటువంటిదేం లేదని నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. నీ మన్మధుడి పేరు మునుస్వామి. సుందరం ఇంటి కాంపౌండ్లోనే ఉంటున్నాడు. సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయటం తన కళ్ళారా చూశానని వీడు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. వీడు ఐ విట్నెస్, ఎందుకు వాడు అలా చెప్పాడు? ఏదైనా విరోధం ఉందా? అది మాత్రమే కాదు, డబ్బు కూడా కారణమై ఉంటుంది. తరువాతది విజయలక్ష్మి తన తల్లికి రాసిన ఒక లెటర్. ఆ లెటర్ తన కూతురు రాసిందే అని ఆవిడ కోర్టులో గట్టిగా చెప్పింది. ఆ తర్వాత పోలీసులు, వెల్, మొత్తం అందరూ సుందరానికి అగ్నిష్టుగానే సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యాలన్నింటినీ కోర్టు నమ్మలేదంటేనే ఆశ్చర్యం. నాకు డబ్బు ఇవ్వడం ఇష్టం లేదు. ఇటు చూడమ్మా, ఈయన నా కాళ్ళు పట్టుకుని బతుకునేవాడు కాబట్టే సుందరం తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నా చెల్లెలు చనిపోయింది, తను మళ్ళీ తిరిగి రాదు. దేవుడి దయవల్ల సుందరం నిర్దోషిగా మళ్ళీ విడుదలయ్యే ఛాన్సు మీకు వచ్చింది. మీ దగ్గర డబ్బుంది, నా దగ్గర లేదు. నిజంగా డబ్బు కోసమే సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నానే కానీ మనస్ఫూర్తిగా కాదు. ఇందువల్ల కష్టాలు పాలయ్యేది మీ భార్యాభర్తలే. నేనొస్తా. మూర్తి, మూర్తి, ఉండవయ్యా. ఎందుకంత కోపం? ఏదో చిన్నపిల్ల అలా అనేసింది. నేను మాట్లాడతానుగా. అమ్మా, ఆ దేవుడే మనకి మంచి దారి చూపించాడు. మనకి 2 లక్షల రూపాయల ముఖ్యం, సుందరం ప్రాణం ముఖ్యం. 2 లక్షలు కాదు, 20 లక్షలు ఇచ్చైనా సరే మా అన్నయ్యని కాపాడుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఇతని మాటలు నమ్మడానికి నేను రెడీగా లేను. హేమా, కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళని కూడా నమ్మాలి, వేరే దారి లేదు. 2 లక్షలేగా హేమా, పోతే పోయింది ఇవ్వమ్మా. ఈ డబ్బు ఇవ్వకపోవటం వల్ల అన్నయ్య విడుదల కాకుండా పోతే? అవునమ్మా, ప్లీజ్. అదినా, లాయర్ రాజా గారు ఉన్నారు కదా, ఆయన ఒక మాట అడుగుదాం. హేమా, ఏమిటమ్మా ఇది? ఏదడిగినా రాజారాని రాజాని అడుగుదాం అంటావు? అతనేమైనా జోష్యుడా? హేమా, మీ అన్నయ్య జైలుకెళ్లేటప్పుడు అన్ని బాధ్యతలు నీకు అప్పజెప్పమంది నేను. అదే తప్పైపోయిందమ్మా. నువ్వు విప్పకపోయినా పర్వాలేదు, నా నగలన్నీ అమ్మైనా ఆ డబ్బు నేనే ఇస్తాను. వదినా, ఎంత మాట అన్నావు! నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు నువ్వే కావాలి. 2 లక్షలేంటి? ఎంత నేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి నా గౌరవాన్ని తాకట్టు పెట్టాను, నా పరువు తీయకు. మంచి పనులు చేస్తే చప్పట్లు కొట్టడం పద్ధతి. రాజా, కళ్యాణ్ సార్, ఈ లాయర్ గారు లేని టైంలో ఇతని గురించి ఆహా ఓహో అని పొగిడారు. ఇక మీదట నేను ఇక్కడ ఉండటం అవమానం. నేనొస్తా, కోర్టులో కలుద్దాం. ఓకే, దయచేసి వెళ్ళండి. నిన్ను వెళ్ళవయ్యా. ముత్తు, రాజా, ఎందుకు చెక్కును చింపేశావు? ఒక ముఖ్యమైన సాక్ష్యం చెడగొట్టావే. ఏమనుకుని చెక్కునిచ్చారు? దానివల్ల ఏం లాభమో తెలుసా? నువ్వు చదువుకున్నావు గదా, నీకు తెలీదా? సుందరం తరఫున సాక్ష్యం చెప్పడానికి అగెనిస్ట్ తరఫు సాక్షికి మీరు చెక్ ఇచ్చారంటే కేసు మనకు అగెనిస్ట్ కాక ఏమవుతుంది? నేనెంతగానో చెప్పి చూశాను. మూర్తి మనకు ద్రోహం చేయడు. ఏ నమ్మకంతో అలా చెప్తున్నారు? మీరు 2 లక్షలిస్తే ఆ పరమశివం 4 లక్షలిస్తాడు. నిజమే, నేను ఆలోచించలేదు వాడు అడిగాడని. ఆఖరిసారిగా చెప్తున్నా, ఇక మీదట నాకు తెలియకుండా ఈ కేసు విషయంలో మీరెవ్వరూ ఎటువంటి సాక్షిని కలిసినట్టు నాకు తెలిసినా ఆ తరువాత నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు అందరికీ తృప్తే కదా. చేతికొచ్చింది జారిపోయినట్టు సడన్ గా రాజాగడ వచ్చి కార్యాన్ని సడగొట్టాడు. ఆడ టైంకు రాకపోయి ఉంటే వచ్చాడుగా, ఇంకా రాకపోతే అంటావే? రే, అప్పుడే చెప్పాగా, ఆ రాజాకి బుద్ధి మాత్రమే కాదు శక్తి కూడా ఉందినే. రే, ఇప్పుడు చెప్పేదే, ఇంకొకసారి నా మొహం చూసి చెప్పు. రాజాకి బుద్ధి, శక్తి రెండు ఉన్నాయి. నా సొమ్ము తింటూ నన్నే అవమానిస్తారా? పచ్చాగాడు, ఆ కుర్రాడి గురించి నా దగ్గరే పొగుడతావురా? రైతులు అయ్యా,
తొందరగా వెళ్ళి ఆ కాజీపేట రంగని రమ్మను. నేనుండగా ఆడేందుకయ్యా? మీరందరూ తింటానికేరా ఉంది, పని చేయాలంటే వాడే కరెక్ట్. అలాగేనయ్యా. మీరేం దిగులు పడకండి, బెండు తీస్తాగా. ఆవో ప్రియా గులాబీ. என்னது ஐயா ஐயா ஜிங்கோ? ஆவோ பிரியா ரசகுல்லா ஆவோ. யகோய் గులాబీ రసగుల్లా జగోలి మాలోక. ఎవరయ్యా నువ్వు? నీ తెలీదా అక్క? తెలీదే. ఎవరు? నీలాంటి అక్కలకు నేను తప్పకుండా తెలిసి ఉండాలి. తొందరగా చెప్పు, నాకు అవతల పనుంది. నాకు బయట చాలా పనుంది. అర్థమయ్యేటి చెప్తానే. పిచ్చిరాజుకోట అని పెద్ద జమీను. దానికి ఏం కాలే, అది బానే ఉంది. అక్కడ 3,000 ఎకరాల పొలం, ఆ తర్వాత 400 మామిడి తోట, సెంటర్లో ఇంద్రభవన లాంటి ఇల్లు. అక్కడ 500 మంది పనిచేస్తుంటారు. అందులో 300 మంది మగాళ్ళు, 200 మంది ఆడాళ్ళు, కొసరగా 5 నా లాంటి వాళ్ళు. అంతే కదా? ఏంటది వినకుండా వెళ్తున్నా? అక్కోయ్ అక్కోయ్, ఏంటి సగంలో వదిలేస్తున్నావు? హైదరాబాద్ అటు ఇటు తిరుగుతుంటాయే పచ్చగా. ఏంటి బస్సులు? అందులో 50-60 ఈయన సొంతం. నీళ్ళల్లో తిరుగుతుంటాయే, అదే సముద్రంలో అక్కడ ఉంటాయి. ఏంటవి షిప్పులు? 65 ఈయన సొంతం. లెక్కలేనంత ఉంది, లెక్కలేనంత బంగారం, లెక్కలేనంత డబ్బు, లెక్కలేనంత. అయ్యగారు వచ్చారు. వారేనా ఆ జమీందారు? అవును. కాదు కాదు, ఆయన జమీందారు గారి పక్కింటి ఆయన. ఏంటక్క అలా అన్నావు? ఈయనకి 2,500 ఎకరం పొలం ఉన్నాయా? తీసుకోబోతున్నారు. ఈ మధ్య రాజకీయాల్లో చేరి 2 సంపాదిస్తున్నారు. ఎక్కో రండి, లోపలికి రండి. నాకు కస్టమర్లంతా ఒకటే, జమీందారైనా ఒకటే, నగల వ్యాపారైనా ఒకటే. అవును అక్క, పెద్ద ప్రజానాయకురాలు. నువ్వు అనుకుంటున్నటువంటి కస్టమర్ని కాదు నేను. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? విషయం ఉందక్క, మ్యాటర్ నెమ్మదిగా బయటకు వస్తుంది. వస్తా. రాణి, నువ్వు నాకు సహాయం చెయ్యాలి. సహాయమా? నేనా? ఏం చెయ్యాలి? ఇటు చూడు, తిన్నగా విషయానికి వస్తున్నా. నీ వల్ల ఒక సాయం జరగాలి. ఎంత డబ్బైనా ఇస్తాను, చెప్పింది చెయ్యి. నేను అమ్మాయిని ప్రేమించాను. డబ్బున్న అబ్బాయి దొరకగానే నన్ను వదిలి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన మొగుడు హత్య కేసులో ఇరుక్కున్నాడు. నేను పగ తీర్చుకోవడానికి ఇదే సమయం. తను నీకు తెలియదు, అయినా అతను నీ కస్టమర్ అని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలి. నేను అలా చెప్పలేను. దయచేసి మీరు వెళ్ళండి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పానుగా. నేను చేసేది పడిపోరుతే కావచ్చు, కాని ఇంకో ఆడదాని ఉసురు పోసుకోవడం పాపం కదా. మొదటిసారి చేయబోయేటప్పుడైతే అది పాపం, రెండోసారి చేస్తే అది వృత్తి. ఆగు. సుందరం అనే అతన్ని కస్టమర్ అని కోర్టులో చెప్పావుగా, అలాగే ఇంకొకరి గురించి చెప్తే ఏంటి? అది సుందరం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు, అందుకని. అబద్ధం చెప్పకు. సుందరం నిన్ను చూసింది కూడా లేదు. చెప్పు, నిజం చెప్పు. నీకు సుందరం తెలుసా? కోర్టులో చెప్పింది అబద్ధమేగా? చెప్పు, అబద్ధమేగా? అవునండి. ఎవరో నీకు డబ్బిచ్చి అలా చెప్పమని చెప్పారు, నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు. ఆ విధంగా చెప్పినందుకు ఎంత డబ్బిచ్చారో దానికి 2 డబ్బు నేనిస్తాను. నువ్వు నిజం చెప్పాలి. వద్దండి, డబ్బేమీ వద్దు. కోర్టులో మీరెలా చెప్పమంటే అలాగే చెప్తాను. నేను చెప్పినట్టు చెప్పక్కర్లేదు, నిజమేంటో చెప్తే అది చాలు. సుందరం నీ కస్టమరా? కాదండి. ఒక్కసారైనా సుందరం ఇక్కడికొచ్చాడా? లేదండి. ఇదే కోర్టులో చెప్తే చాలు.
కోర్టులో నిజం చెప్తానని రాణి మీరు చెప్పగానే ఒప్పుకుందా? కొంచెం కష్టపడే ఒప్పించాను. ఏవైనా తను ఒక ఆడదేగా, సహజంగా మగవాడికుండే తప్పుడు బుద్ధుండదు. సార్, ఆ రోజు మా ఇంట్లో అందరి ముందు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. అది ఆ రోజు ముగిసిపోయిన కథ, మళ్ళీ క్షమాపణ ఎందుకు? ఆ రోజు నాకిష్టం లేకుండా క్షమించమన్నాను. ఇప్పుడు ఇప్పుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమించండి. సరే, క్షమించాను. ఓకేనా? సాక్షిల రే రాజు వెన్నెల
సార్, భోజనం రెడీ సార్. నువ్వు వెళ్ళు, నేను తర్వాత తింటాను. ఏంటి సార్ కళా? ఏం లేదు కానీ నువ్వు వెళ్ళవయ్యా. కన్నానులే కళ, కన్నానులే కళ, కన్నా ఆనంద్ కళ, కన్నాను పాడొద్దు, నేను వస్తున్నా. పద పాడనివ్వరు కదా. హౌ ఆర్ యు మిస్టర్ బాలు? ఏంటి మిస్టర్ రాజా, సాక్షులందరినీ వలేసి పట్టుకున్నారా? ఒక్కొక్కళ్ళకి ఎంత డబ్బిచ్చారు? అందరినీ డబ్బుతో కొనటం నీ వల్ల అయ్యేది కాదు. సాక్షులకు డబ్బిచ్చానని ఎవరు చెప్పారు? ఒక అంతకుని నిర్దోషిగా నమ్మించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేగా. తాగింది తలకెక్కిన మైకంలో, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. అలాగే మాట్లాడతాను. చచ్చిపోయింది నా అన్న భార్య కాదు, ఈ ఊళ్ళో ఎవరి భార్య కాదు, నా భార్య. అందుకే నేను మాట్లాడతాను. నీ భార్య నీకెంతో ముఖ్యమో, సుందరం కూడా అలాగే ఎంతో మందికి ముఖ్యం. ఏ నిందితుడైనా తను నిరపరాధం నిరూపించుకునే హక్కుంది. బాలు, ఊళ్ళో వాళ్ళు మీ అన్నయ్య గురించి ఏమైనా మాట్లాడని, కానీ నువ్వు కూడా ఇలా మాట్లాడడం బాగులేదు. మీ రూమ్లో నుంచి ఎవరో పరిగెత్తారు సార్. కంప్లైంట్ రాసివ్వండి. కంప్లైంట్ ఏమీ అక్కర్లేదు సార్. కేసు విచారణకు రాకూడదు, సుందరం విడుదల కాకూడదని ఎవరో ఈ పనిచేశారు, అది మీకు అర్థమైందనుకుంటాను. ఎస్, అర్థమైంది. రాజా, మీకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వనా? వద్దండి. మళ్ళీ ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. ఎవరు లిస్టు? రంగడి భోజనం లిస్ట్ అండి. చదువు. 3 చికెన్ రోస్టు, 3 మటన్ రోస్టు, 5 లివర్ కర్రీ, 3 కోడి బిర్యానీ, 5 మటన్ బిర్యానీ, 10 ఫిష్ ఫ్రై, 5 పాయ, 10 ఆమ్లెట్ డబలు, 1 కిలో జీడిపప్పు, 1 కిలో బాదం పప్పు, మొత్తం కలిపి 640 రూపాయలు 50 పైసలు అండి. అదేవిటయ్యా 50 పైసలు కోసరా? ఆండే అడగాల. ఏమయ్యా ఇవన్నీ ఒక్కడికే కొనుక్కొచ్చావా? ఒక మిలిటరీ హోటలే ఖాళీ అయిపోయినట్టుందే. ఆడేం అడిగినా మీరేగా కొనిమన్నారు. ఇప్పుడెక్కడ ఎవడు? బయట ఎందుకు చేస్తున్నాడండి? అయ్యో, వాడు ఏం తప్పు చేశాడు? కట్టేసి కడుపులో అలా కొడుతున్నాడు. ఇటీ కడుపులో కొడితే నేను అయ్యా పైకి వచ్చేది. అదేటండి, ఇప్పుడు నువ్వెలా ముందుకొచ్చావు? కడుపులో కొట్టారుగా, అందుకే ముందుకొచ్చావు. అవునండి. మంచి ఫైల్ వల్ల ఉన్నావే, ఎందుకు వాడిలా కొడుతున్నావు నువ్వు? తాగడానికి మందు కావాలన్నా, నీకు ఇప్పించడం నా వల్ల కాదని వెళ్ళిపోయాడు, అందుకే కట్టేసి కొడుతున్నా. ప్రాక్టీస్ వద్దు. ఇక్కడ ఇన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయే, ఇవన్నీ నువ్వు తాగడానికేనా? అది సరే, నీ బిల్లు 640 రూపాయలు 50 పైసలు అన్నాడే, ఆ 50 పైసలు ఏంటి కోసరా? 50 పైసల కోసరు? కోసరే ఈ విధంగా ఉంటే మొత్తం ఎలా ఉంటుందో. అయ్యో అబ్బా, ఎనక్కపోయి కది పేనే. అబ్బాబ్బాబ్బాబ్బా, అయ్యో వెన్నుముక్కు ఇరిగిపోయినట్టుందే. అయ్యో రే కన్నా, నువ్వే నా తూర్పు కార్డు, అవసరం వచ్చినప్పుడు చక్కగా వేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. ఏం సార్ ఆ రాజా కేసు కాగితాలను ఎవరు కాల్చారు? అతనే కాల్చి రిపోర్ట్ ఇచ్చాడా? ఆడేదైనా చేస్తాడా? అవును. ఏంట్రా కాకి షర్టు నిటారుగా ఉంది, ఉతికి గంజి పెట్టుంటారు. గంజి దొరకని చోటుకి వెళ్ళి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను.
డాక్టర్ సెల్వరాజ్, విజయలక్ష్మి బాడీని పోస్టుమార్టం చేసింది మీరేగా? పోస్టుమార్టం రిపోర్టును బట్టి తను హత్య చేయబడిందని మీరనుకుంటున్నారా? పోస్టుమార్టానికి విజయలక్ష్మి బాడీ వచ్చినప్పుడు అంతా కాలిపోయింది. అందువల్ల హత్యో ఆత్మహత్యో నేను కరెక్ట్గా చెప్పలేను. సాక్షులు, మిగతా ఆధారాలు అది హత్య అని నిరూపిస్తే అప్పుడు అది హత్య అయి ఉంటుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, యూ కెన్ ప్రొసీడ్. నథింగ్ యువర్ ఆనర్. ఏం లేదన్నాడు ఏంటండే? ఏం లేదనలేదు, మూసుకు కూర్చున్నాడు. డాక్టర్ని ప్రశ్నించి గెలవగలవాడెవ్వడు. నవ్వకూడదు, ఇది కోర్టు. దెన్ నెక్స్ట్ విట్నెస్. నీ పేరు? రాణి. నీ వృత్తి? మీరు చెప్పలేని వృత్తి. వ్యభిచారం కేసులో కోర్టు నిన్ను శిక్షించింది కదూ, నీకు ఈ సుందరం తెలుసా? తెలుసు. ఇదేంట్రా అబద్ధమాడింది? అవును, సుందరం నీకు తెలుసని చెప్పావే, ఈయన నీకెలా తెలుసు? ఆయన మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవారు. ఎందుకు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆ గాయం ఎలా అయ్యింది చెప్పమ్మా. బాత్రూంకి వెళ్ళినప్పుడు జారిపడ్డాను. జారిపడి ఇలా దెబ్బ తగిలిందా? అవునండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లోకంలో పడుపు వృత్తి చేసుకునే నీలాంటి ఆడవాళ్లను నమ్మకూడదని నాకు బాగా తెలుసు. అయినా నీ మాట నమ్మాను, అందుకు మంచి బుద్ధి చెప్పావు. నిజం కోర్టులో చెప్పనని ఆ రోజు నాతో చెప్పొచ్చుగా. బాత్రూంలో పడ్డానని ఎందుకు అబద్ధమాడావు? ఏం చేయమంటారు? నేను కోర్టులో నిజం చెప్తానన్నందుకే నాకీ పరిస్థితి వచ్చింది. నేను నిజం చెప్పుంటే వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు చెప్పు. అది చెప్పు. వాళ్ళు చూడండి, నాకు మిగిలిందల్లా నా బిడ్డ ఒక్కతే. దానికోసమైనా నేను ప్రాణాలతో ఉండాలి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. వీరస్వామి ఎన్నేళ్లుగా ఇక్కడుంటున్నాడు? నాకు తెలిసి ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? అతను, వాళ్ళ అమ్మాయి అంతే. మీనా, మీనా, నాన్నున్నాడా? ఉన్నారమ్మా. ఒకసారి పిలుస్తావా? ఆ పిలుస్తాను. ఏం కావాలి? ఈయన లాయర్ రాజా గారు. నమస్కారం. తెలుసు, నాకు బాగా తెలుసు. నన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చారో కూడా తెలుసు. సుందరం నిరపరాధి, నా కళ్ళతో నేను ఏది చూడలేదు. ఆ విధంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలి, అవునా? ఆ విధంగా చెబితే ఈ స్థలం నాకు ఊరికే ఇస్తారు, అంతేకాకుండా డబ్బులు కూడా ఇస్తారు. ఈ మాట చెప్పడానికి వచ్చారు కదా? కాదు. అలాగైతే ఎందుకు వచ్చారు మరి? పోయినసారి కోర్టులో ఏమని చెప్పావో అదే ఈసారి కూడా ఒక్క మాట మార్చకుండా చెప్పు. అర్థం కాలే? ఇంకోసారి విను. ఆ రోజు సుందరానికి అగెనెస్ట్గా ఏమని సాక్ష్యం చెప్పావో అదేవిధంగా ఈసారి కూడా నువ్వు చెప్పాలి. సార్, ఏంటి అలా చెప్పమన్నారు? ఇంకేం చెప్పమంటావు? మనం కాళ్ళు పట్టుకున్నా వాడు మార్చి చెబుతాడా? వాడు మళ్ళీ అదే చెప్తాడు. వాడు ఈసారి అదే చెప్తే? చెప్పని, వాడేం చూశాడో అదే చెప్తే చాలు.
వీరస్వామి, ఈ సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయటం నువ్వు చూసావా? బలాత్కారం చేయటం నువ్వు చూసావా? బలాత్కారం చేశారా లేదా అన్నది నాకు తెలియదు. విజయలక్ష్మి సుందరం ఇద్దరూ పెనుగులాడటం నా రెండు కళ్ళతోనూ చూశాను, బాగా చూశాను. నువ్వు ఏం చూసావో కొంచెం వివరంగా చెప్తావా? చెప్తానండి. ఆవిడ చచ్చిపోయిన రాత్రి, అదేనండి, ఒంటికి వెళ్ళడం కోసం నేను తలుపు తెరిచి ఇంట్లోంచి బయటికి వచ్చాను. మనకెందుకు వచ్చిన గొడవని ఇంట్లోకి వెళ్ళి తొంగున్నాను. ఆ తర్వాత ఉదయమే తెలిసింది విజయలక్ష్మి అమ్మ ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయిందని. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏనెందుకు లేచాడండి? కుర్చీకున్న మేకు గుచ్చుకోనట్టుంది. మిస్టర్ వీరాస్వామి, నీకు సుందరానికి ఇంతకుముందు ఏదైనా గొడవ జరిగిందా? నాకా? నా ఇంత ఎందుకు గొడవ ఉంటుందండి? అడిగిన దానికి జవాబు చెప్పు. జరిగిందా లేదా? లేదండి. అబద్ధం, పచ్చి అబద్ధం. సుందరం ఇంట్లో రెండేళ్ల కిందట నువ్వు వాచ్మెన్గా పనిచేసావా లేదా? అవునండి. గొడవ జరిగి నిన్ను పనిలోంచి పంపించేశారు. పనిచేస్తున్నప్పుడు నీకు వాళ్ళింటి కాంపౌండ్లోనే ఇల్లు కట్టించిచ్చారు. పని మానేసిన నువ్వు ఇల్లు ఖాళీ చేయకుండా 12 ఏళ్ల నుంచి అక్కడే ఉంటూ ఇల్లు నా సొంతం అంటూ మాట్లాడావు. అందుకని సుందరం ఇతని మీద వేసిన కేసు ఇంకా నడుస్తుంది. యువరానర్, డిఫెన్స్ లాయర్ గారు అవసరం లేని ప్రశ్నలు అడుగుతున్నారు. సుందరం ఇతని మీద వేసిన కేసుకి ఈ కేసుకి ఏంటి సంబంధం? మిస్టర్ రాజా, ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగండి. సంబంధం ఉంది యువరానర్. ఐ విల్ కమ్ టు ది పాయింట్. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువరానర్. సుందరం విజయలక్ష్మిని బలవంతం చేయడం నువ్వు కళ్ళారా చూశానని చెప్పావే, అది నిజమేనా? ఏంటి సార్, ఎన్నిసార్లు చెప్పాలే? చూశాను చూశాను చూశాను. సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయడం నా కళ్ళారా చూశాను. కొంచెం సేపు అయిన తర్వాత లేదని చెప్పావుగా. ఏంటి సార్ మీరు అలా అంటారో? నేను చెప్పేది నిజం. నిజం తప్ప ఏరి ఏది చెప్పట్లేదు. ఇది కోర్టు, మర్యాదగా మాట్లాడడం మంచిది. జడ్జి గారిని ఏమడుగుతున్నాడు? డబ్బులు అడుగుతున్నాడు. ఛీ, నోర్మై. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ రాజా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అక్కడ ఉన్నదెవరో కనబడుతోందా? ఎందుకు అడుగుతున్నారు? కనబడుతోందా లేదా? అరేరే, ఇది నా కూతురు మేనా కదా. నీ ఇంటికి సుందరం ఇంటికి మధ్య ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటుందండి? పిలిస్తే పలికి ఎంత దూరం? సుమారు 300 మీటర్లు ఉంటుందా? అబ్బే, ఈ మీటర్లు గేటర్లు మనకు తెలియదండి సార్. ఇదేంటో తెలుసా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదంటే అది కాదు సార్, మూర సార్. ఎంతుంటుంది మోర్లో గేర్లో అంటే? నేను కొలిసి చూడలేదు కానండి. ఉజ్జాయింపుగా అంటే మన కోర్టు గేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 500 ఫీట్ యువర్ ఆనర్. పట్టపగలే ఇంత దగ్గరగా ఉన్న నీ కూతుర్నే కళ్లద్దాలు వేసుకుని చూసిన నువ్వు, దీనికన్నా 10 రెట్ల దూరంలో ఉన్న సుందరం ఇంట్లో అది రాత్రిపూట కళ్లద్దాలు వేసుకోకుండా సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేసింది ఎలా చూడగలిగావు?
మిస్టర్ వీరస్వామి, ఇది కోర్టని జ్ఞాపకం ఉంచుకో. అదంతా ఇక్కడొద్దు. అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు. సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయడం నువ్వు చూసావా? ఒక నీడలాగా ఉండడం చూశానండి. కానీ సుందరం సార్కి ఎన్నో చెడు అలవాట్లు ఉండడం వల్ల ఒకవేళ ఆ విధంగా జరిగి ఉండొచ్చేమోనని అనుకున్నా. అనుకున్నావా? నువ్వు కళ్ళతో చూశాననేగా చెప్పావు. అయితే నువ్వు చూశానన్నది అబద్ధం, అంతేగా? నీకు సుందరానికి ఉన్న విరోధం వల్ల నీతో అబద్ధం చెప్పించారు. యువర్ ఆనర్, మిస్టర్ రాజా ఏవేవో ప్రశ్నలు అడిగి నా సాక్షిని భయపెడుతున్నారు. నేను ఏవేవో ప్రశ్నలు అడిగి భయపెట్టడం లేదు. ఏది కావాలో అదే అతన్ని అడుగుతున్నాను. సరిగ్గా సమాధానం చెప్పకుండా గుటకలు మింగే ఇతన్ని తప్పుడు సాక్ష్యం చెప్పడానికి రమ్మనే ముందే ఆలోచించాలి. ఈ విధంగా అడిగితే ఈ విధంగా చెప్పాలని ట్యూషన్ ఇవ్వాలి. అదొదిలేసి ఇప్పుడు సాక్షిని భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు అని చెబితే లాభం లేదు మిస్టర్ చంద్రం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసును రేపటికి వాయిదా వేయడమైంది. వెల్ డన్ మిస్టర్ రాజా. ఆ మునుస్వామికి చెమటలు పట్టించారు మీరు. మిస్టర్ రాజా, ఈ కేసు పరిశీలించిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఇప్పుడేది చెప్పే పరిస్థితిలో లేరు. ఇంకా కొన్ని సాక్ష్యాలు, సాక్షులు ఉన్నారు. ముఖ్యంగా లెటర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ ది ప్రాసిక్యూషన్. సుందరం, టైం అయింది. ఆ మెలకం నుండి ఉడికిచ్చావే. అప్పుడే ఏమైంది, ముందుంది చూడరా. అబ్బా, ఇప్పుడు నాకు నమ్మకంగా ఉంది. అలన్, శేఖర్, ఏంటి ఎవరు కనపడరు? శేఖర్, శేఖర్, ఆనంద్, శేఖర్, ఏంట్రా ఇది, ఏమైంది? ఏంట్రా ఏమైంది? Thank you.
హేమ, విజయలక్ష్మి రూమ్ కొంచెం చూడాలి. హేమరా. ఏంటి శేఖర్? ఎవరికి తెలుసు వీడి మనసులో ఏముందో? ఎవ్వరూ తెలుసుకోలేరు. కోర్టులోంచి బయటకు వచ్చాం, సడన్ గా రారా అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమయ్యా, ఎవరో రాణి అనేది కోర్టుకొచ్చి నిజం చెప్తుందన్నావే చెప్పిందా? చెప్పదు, అదెందుకు చెప్తుంది? అయినా మన హేమ మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంది. మీరు వింటేగా ఆ రాజాని నమ్మొద్దు నమ్మొద్దు అని. దానికన్నా బెటర్ ఏంటంటే 1,000 రూపాయలు ఇచ్చి కాశీ రామేశ్వరం బస్సులో టూరుకు తీసుకెళ్లి అక్కడే వదిలేసి వస్తే దరిద్రం ఉదిరిపోతుంది. అవును, ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. హేమ, విజయలక్ష్మి సొంత దస్తూరితో రాసింది ఏదీ లేదే. తన దస్తూరితో రాసింది ఏదైనా ఉందా? నాకు తెలిసే ఏదీ లేదు. ఎందుకు? ఉంటే కోర్టులో ఉన్న లెటర్ దస్తూరి విజయలక్ష్మిదేనా అని చెక్ చేసి చూడొచ్చు. రాజా, ఇక్కడేం వెతుకుతున్నావు? విజయలక్ష్మి హ్యాండ్ రైటింగ్ ఉన్న లెటర్ ఏదైనా దొరుకుతుందేమో చూస్తున్నావు. దానికోసం నేను బాగా వెతికాను, ఒక్కటి లేదు. ఏంటిది? ప్రియమైన విజయ్ని అమ్మ దీవించి రాయనది నేనిక్కడ కులాసా. ఆహా, ఇదేమన్నా ఇందిరాగాంధీకి అమెరికా ప్రెసిడెంట్ రాసిన లెటరా? అమ్మ కూతురికి రాసింది. అదేంటి దాన్ని జేబులో పెట్టుకుంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీకెన్నో విషయాలు అర్థం కావలే. అర్థమయ్యుంటే ఈ కేసు ఇలా ఉండేది కాదు. రే చూడు, ఎవరి బోసు నటరాజు శాంతిలు విజయలక్ష్మికి గ్రీటింగ్స్ పంపించారు? ఒకవేళ వదిన ఫ్రెండ్స్ ఎవరైనా పంపించుండొచ్చుగా. కజిన్ అంటే గుర్తొచ్చింది. విజయలక్ష్మి చనిపోయే ముందు తనకొక ఫోన్ వచ్చింది. తన ఇంట్లో లేదని చెప్పాను. ఎవరని అడిగితే కజిన్ అని చెప్పేసి పెట్టేశారు. ఎప్పుడు? ఆ రోజా ముందు రోజా? ముందు రోజు. ఆ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలాంటిది? మన సుందరం అనే పార్ట్నర్ మంచి ఫ్రెండు. ఎందుకు అడుగుతున్నావు? ఒక పార్ట్నర్ తప్పుకుంటే ఇంకో పార్ట్నర్కి లాభం కదా. రే, ఏ రూట్లో వెళ్తున్నావురా? ఏం లేదు, వదిలే. సరే, ఈ కేసు పూర్తయ్యేలాగా నాకు పిచ్చెక్కేట్టుంది. ఏంటి బామ్మ, కోర్టుకు రాలేదు? ఏమిటి, నన్ను బామ్మ అని పిలుస్తున్నాడు? వాడి కంటికి నేను బామ్మలా కనపడుతున్నానా? నాకు లైఫ్లో ఒకే ఒక కోరిక ఉంది. ఏమిటి? నువ్వు ఏదో ఒక పెద్ద కేసులో ఇరుక్కోవాలి. నీ తరఫు నేను ఫ్రీగా వాదించి నీకు ఏదో విధంగా ఉరిశిక్ష పడేలా చేస్తాను. వస్తా. ఒరే, నువ్వు బాగుపడవురా, బాగుపడవు. అయ్యో, కోర్టుకు వెళ్తుంటే ఇలా మాట్లాడతానేమిటి భగవంతుడా. పొన్నూరు 25/9/89. ప్రియమైన అమ్మకు, విజయ రాయునది. నాకు మనసు సరిగా లేనందువల్ల వెంటనే లెటర్ రాయలేకపోతున్నాను. నా బావగారైన సుందరం నా దగ్గర తప్పుగా నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేను తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నాను. ఇంట్లో ఉంటున్న ఒక్కొక్క నిమిషం నిప్పుల్లో నడుస్తున్నట్టుంటుంది. ఈ విషయంలో నువ్వేం దిగులు పడకు. సమయం చూసి నేనే నా భర్తకు చెప్పి బుద్ధొచ్చేట్టు చేస్తాను. ఈ విషయం మూర్తి అన్నయ్యకి చెప్పొద్దు, గొడవవుతుంది. ఇట్లు నీ కూతురు విజ్జి. ఈ లెటర్ విజయలక్ష్మి రాసిందేగా? అవునండి. ఇందులో ఉన్న సంతకం నీ కూతురు విజయలక్ష్మిదే అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? ఏంటి సరిది, తల్లికి కూతురు సంతకం తెలియదా? వెల్, ఈ లెటర్ ద్వారా సుందరానికి విజయలక్ష్మి మీద ఒక తప్పుడు ఆలోచన ఉందన్నది నిరూపించబడ్డది. మొదట్నుంచి తప్పుగా నడవడానికి ప్రయత్నించిన సుందరం సమయం దొరికిన వెంటనే విజయలక్ష్మిని బలాత్కారం చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఘర్షణలో విజయలక్ష్మిని హత్య చేశాడు. నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో హత్యను ఆత్మహత్యగా మార్చడం కోసం శవం మీద కిరోసిన్ పోసి కాల్చాడు. ఇది సుందరం చేసిన హత్య అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు యువరానర్. మిస్టర్ రాజా, ఆ లెటర్ ఇవ్వు. ఇది కొంచెం చూడండి. ఈ లెటర్ మీరు రాసిందేగా? అవునండి. కొంచెం చదువుతారా? చదవండి. ఏలూరు 10/10/89. 10/10/89. చదువు. ప్రియమైన విజ్జికి అమ్మ దీవించి వ్రాయినది. ఇక్కడ అంతా క్షేమం. మురళికి పెళ్లి సంబంధం చూశాం. మధ్యతరగతి వాళ్లే నువ్వు. ఆగండి ఆగండి, ఆ లాస్ట్ లైన్ మాత్రం చదవండి. నీ మొగుణ్ణి అడిగినట్టు చెప్పు. పెద్దల్లుడు సుందరాన్ని, సావిత్రిని మరీ మరీ అడిగినట్టు చెప్పు. ఇంతే సంగతులు. ప్రేమతో మీ అమ్మ జానకి. మీరు రాసిందేగా 10/10/89. ఇది మీ అమ్మాయి విజయలక్ష్మి రాసిన లెటరేగా? అందులో తేదీ ఏముంది? 25/9/89. అప్పుడు రెండు లెటర్స్ మధ్య 15 రోజులు వ్యత్యాసం ఉంది. మీ కూతురు రాసిన లెటర్ వచ్చిన తరువాత మీరు ఈ లెటర్ రాశారు. అంటే 10/10/89. అవునండి.
అప్పుడు సుందరం ప్రవర్తన తన దగ్గర సరిగ్గా లేదని మీ కూతురు రాసిన లెటర్కి మీరు బదులుగా రాసిన లెటర్ ఇది. అది ఏ కంగారెందుకు? సొంత కూతుర్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలిసి ఏ అమ్మాయినా ఇలా కుశల ప్రశ్నలు వేస్తూ ఉత్తరం రాస్తుందా? ఒకవేళ పొరపాటుగా 10/9/89 అని రాయబోయి 10/10/89 అని రాసుంటాను, అప్పుడు మీ అమ్మాయి 25/9/89 రాసిన లెటర్ కన్నా ముందే రాసిన లెటర్ ఇదని మీరు చెప్తున్నారా? అవునండి, అందుకే పెద్దళ్ళు అడిగినట్టు రాశాను. ఒక అబద్ధం నిజమని మళ్లీ మళ్లీ చెప్తే ఆ అబద్ధం నిజమవుదు యువరానర్. విజయలక్ష్మి 25/9/89 రాసిన లెటర్ సుందరం తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని రాసింది. కాని 10/10/89 జానకమ్మగారు రాసిన ప్రత్యుత్తరంలో ఆ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కడా చూపలేదు. ఈ లెటర్ జానకమ్మగారే రాశారన్నది నిరూపించబడ్డది. ఎనివే, విజయలక్ష్మి లెటర్ కేవలం కల్పించిన ఒక కట్టుకథ యువరానర్. హత్యను ఆత్మహత్యగా మార్చిన కేసులు మనం ఎన్నెన్నో విన్నాం, కాని ఒక ఆత్మహత్యను హత్యగా మార్చడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే వింటున్నాం. ముద్దాయి సుందరానికి అగెనెస్ట్గా ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షులు సాక్ష్యాధారాలన్నీ అబద్ధమని నిరూపించబడ్డాయి. కాబట్టి విజయలక్ష్మి మరణం ఖచ్చితంగా ఆత్మహత్య యువరానర్. అయితే రాణి సాక్ష్యం? తనొక ప్రాస్టిట్యూట్, డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే వాళ్ళ సాక్ష్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. సమాజంలో గౌరవ మర్యాదలతో బతుకుతున్న సుందరం మీద కొంతమంది గిట్టని వాళ్లు పాత కక్షతో పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లే విజయలక్ష్మి ఆత్మహత్యను హత్యగా మార్చారు. యువర్ ఆనర్, ద డిమారలైజ్ పాలిటిక్స్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ ఫంక్షనింగ్ హ్యాస్ స్పాయిల్ హార్మనీ ఆఫ్ ది నార్మల్ లైఫ్. ఎట్ దిస్ జంక్చర్ ద ఓన్లీ రిలీఫ్ టు ది పబ్లిక్ ఇస్ ద కోర్ట్ విచ్ ఇస్ ద చీఫ్ ఆఫ్ ద సుప్రీం జస్టిస్. ద కోర్ట్ ఈస్ ద ఓన్లీ రెఫ్యూజ్ ఆఫ్ ద కామన్ పీపుల్. లెట్ ద పీపుల్ నాట్ లూజ్ దేర్ హోప్ ఇన్ దట్ టు. చట్టం ఒక చీకటి, దానికి వకీలవాదం ఒక దీపం. ఇది నేను చెప్పల, టంగుటూరి ప్రకాశం గారన్నారు. ఆ చట్టం అనే చీకటిలో, వకీలు యొక్క వాదం అనబడే దీపం వెలుగులో నిజాన్ని తెలుసుకోవలసిందిగా హాన్రబల్ కోర్టు వారిని కోరుకుంటున్నాను. చేయని నేరానికి శిక్షణనుభవిస్తున్న ఈయనను న్యాయస్థానం వారు కరుణతో విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ తన క్లయింటుని కాపాడాలని చూపించిన ఉత్సాహం మటుకే మిస్టర్ రాజా యొక్క త్రిటనింగ్. అందుకోసం ఎన్ని చూపించినా నిజం అబద్ధమైపోదు. ఏదో సాక్షులను సాక్ష్యాలను అన్నీ అబద్ధమని మహా ఈజీగా చెప్పాడు మిస్టర్ రాజా. పడుపు వృత్తిలో ఉన్న రాణి సాక్ష్యం చెప్పకూడదు. అది తప్పు యువరానర్. రాణి చెప్పింది అబద్ధం. రాణికి సుందరం ఎవరో తెలియనే తెలియదు. కావాలంటే ఈ కోర్టులో ఉన్న ఎవరి మీదైనా కుట్రతో అటువంటి కేసు వేయవచ్చు. If you want to verify this, Mr. Chandram, నువ్వు సరేనంటే నీ గురించి కూడా అటువంటి కేసు పుటప్ చేయొచ్చు. Calm down, Mr. Raja. Let him finish his argument. You can proceed, Mr. Chandram. వీరాస్వామి చూపు సరిగా లేకపోయి ఉండొచ్చు, కానీ విజయలక్ష్మి ఇంట్లో తనని ఎవరో గట్టిగా పట్టుకుని బలవంతం చేశారు, అది వీరాస్వామి చూశాడు. ఆ ఇంట్లో సుందరం తప్ప వేరే మగాడెవరుంటారు? అదీ కాకుండా మిగతా సాక్షులు సాక్ష్యాలను పరిశీలించి చూస్తే అది సుందరమే అని చక్కగా తెలుస్తుంది. యువర్ ఆనర్, మిస్టర్ రాజా, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్. జానకమ్మల తేదీ రాయడంలోని తప్పు ఎవరికైనా జరగొచ్చు. ఇట్ ఈస్ కామన్. ఈవెన్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ టు యూ, యువర్ లార్డ్షిప్. ఒక అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? దీనికి ఆయన తరఫున ఎలాంటి సమాధానం చెప్పడం వీలు కాదు. అందువల్ల సుందరమే ఈ హత్య చేశాడని నేను గట్టిగా చెప్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, సాక్ష్యాలు సాక్షులు న్యాయస్థానానికో లేక ప్రతివాదికో సంబంధించినవిగా లేవు. విజయలక్ష్మిది హత్య అని చెప్పి ప్రాసిక్యూటర్ తరఫున చెప్పిన సాక్ష్యాలు సాక్షులు అబద్ధం చెప్తున్నారని చెప్పినా అవి నిరాధారం, తప్పుడు అని కొట్టిపారేయడం కుదరదు. నువ్వు చెప్పినట్టుగా అది ఆత్మహత్యే అని అనడానికి న్యాయమైన కారణాలుండాలి, అంతేగా? ఎస్ యువర్ ఆనర్. నీ దగ్గర అటువంటి సాక్ష్యాలున్నాయా? ఇంతవరకు లేవు, కానీ ప్రయత్నిస్తాను. అందుకు కొంచెం టైం కావాలి. షూర్, టైమ్ ఈస్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్.
ఈ విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏ విధంగా కనుక్కోవాలి? ఏవో నాకేం తెలుసు. ఏంట్రా అరిగిపోయిన రికార్డులాగా నాకు తెలియదు తెలియదు అంటావు. కనుక్కుంటామనేగా మనం టైం తీసుకున్నాం, కనుక్కోవాలి కదా. కనుక్కో. ఈ కేసు అయిపోయే లోపల నా జుట్టు ఊడిపోయేటట్టుంది. ఎవరినడితే తెలుస్తుంది? మిస్టర్ రాజా, కోర్టు అయిపోకుండా నేనే మీకోసం వెతికాను. మీరు లేరు. కోర్టులో ఆ లెటర్ విజయలక్ష్మి రాసిందే అని నిరూపించడం వల్ల నేను నా అన్నయ్య గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. క్షమించాల్సిన ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారయ్యా. నువ్వు నేను నమ్మి ఏంటి ప్రయోజనం? కోర్టు నమ్మట్లేదు సార్. అది నా భార్య దస్తూరి కాదని కోర్టులో నేను చెప్తాను. ఇప్పుడా అన్నని సపోర్ట్ చేస్తూ తమ్ముడు సాక్ష్యం చెప్తే ఎవరండి నమ్ముతారు? మిస్టర్ బాలు, నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్తావా? చెప్తాను సార్. విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాను. కారణం? అది తెలియటం లేదు. మీరు విజయలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అవును. ఒకే కాలేజీలో చదువుకున్నారా? లేదు. ఎలా కలుసుకున్నారు? నేను పనిచేస్తున్న బ్యాంకులో విజయలక్ష్మి క్యాషియర్. అక్కడే నేను తనను చూశాను. అప్పుడే ఆమెను ప్రేమించాను. ఆ పిల్ల నాకు నచ్చిందని అన్నయ్య అన్నాడు. అది తనతో చెప్పాను, తను ఒప్పుకుంది. మిస్టర్ బాలు, షల్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ప్లీజ్. మీరు తనని కలవకముందు తనకు ఇంకెవరితోనైనా, ఐ మీన్ ఎవరినైనా ప్రేమించడం, వాళ్లతో గొడవ పడడం లాంటివి? అటువంటిదేం లేదు సార్. మీ వైఫ్ ఏ బ్యాంక్లో పనిచేసేది? ఇండియన్ బ్యాంక్. శేఖర్, విజయలక్ష్మి ఆ ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయిన అమ్మాయేగా? అవును, ఆవిడే. ఈ బ్రాంచ్లోనే పనిచేసిందని నేను విన్నాను, కానీ నేను ఇక్కడికొచ్చి 6 నెలలే అయింది. ఇక్కడ నటరాజ్ అనే పేరుతో ఎవరైనా పనిచేశారా? నటరాజా? ఆ పేరున్న వాళ్ళు ఎవరూ లేరే. సార్, మీరు రాకముందు నటరాజ్ అనే పేరున్న అతను ఎవరైనా? నేను రాకముందు జరిగిన విషయాల గురించి నన్ను అడిగితే నేను ఏ విధంగా సమాధానం చెప్పను? అది కరెక్టే. ఆయనకు తెలియని విషయం గురించి ఆయన అడిగితే ఆయన ఎలా చెప్పగలరు చెప్పు. పైగా మీతో మాట్లాడాలంటే బయట, ఇక్కడ నేను మేనేజర్. నా దగ్గర అడగాల్సిన ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పను. అది అది న్యాయం అంటే నేను చెప్పలే అవన్నీ ఇక్కడ అడగటం ఎందుకని? అవును. ఏం సార్, మిమ్మల్ని సాయంత్రం అడగొచ్చుగా? అడగొచ్చుగా. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు కుదరదు, 5 గంటల తర్వాత. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దామా? క్యాంటీన్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చూశాను, టీ తాగుతున్నారు. ఏంటి టీ? టీ అంటున్నావేంటి? ఈ టైంలో ఎవరైనా టీ తాగుతారా? సార్ రూల్స్ మిలిటరీ రూల్స్ లా ఉన్నాయే. అవును, మిలిటరీ రూల్సే. అయితే ఏం లేదు సార్, మిమ్మల్ని మీరు జుజు జుజు అని కాల్చుకోండి అంతే, ప్లీజ్. ఏం సార్, 25 ఏళ్లుగా ప్యూనుగా ఉంటున్నాను, నన్ను నడక్కుండా 6 నెలల ముందొచ్చిన ఆఫ్టర్ఆల్ మేనేజర్ దగ్గర మీరు ఏం అడుగుతారు? ఆయన ఏం చెబుతాడు చెప్పండి. మీరిప్పుడిక్కడ ఏం చించుతున్నారు? గుద్దుతున్నారా? కొంచెం అక్కడికొచ్చి మమ్మల్ని కూడా గుద్దుతారా? రండి సార్, టీ తీసుకొస్తా. అన్నా, ఆ విషయం చెప్పా కదా, నోట్ ఇవ్వండి. ఏం చెప్పావు నువ్వు? ఏదో విజయలక్ష్మి అనే ఆవిడే ఈ బ్యాంకులో పనిచేసేదన్నావు, ఆ తర్వాత పని మానేసి చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్నావు. ఈ విషయం మాకు తెలిసిందేగా, దానికెందుకు నోటు? సార్, విజయలక్ష్మి సంబంధించిన అన్ని విషయాలు చెప్పాగా సార్, నోట్ ఇవ్వండి సార్. చూడన్నా, నటరాజ్ అనే అతను ఇక్కడ పనిచేశాడని చెప్పావు, సరే. ఆ నటరాజు గురించిన విషయాలు నువ్వు మాకు వివరంగా చెప్పలేదే. నటరాజు గురించి ఇంకా ఏం చెప్పాలి సార్? ఆయన పని మానేసి వెళ్ళిపోయాడని చెప్పాగా. కానీ లోకాన్ని వదిలిపోలేదుగా, బ్రతికే ఉన్నాడుగా. అదే కదా, వీడిని కొట్టి చంపేస్తే బెటర్. ఏమయ్యా, చచ్చిన వాళ్ళ గురించి అడిగితే చచ్చిపోయారుగా ఎందుకు అడుగుతావంటావు, ఉన్నవాడి గురించి అడిగితే వాడు ఆ పని మానేసి వెళ్ళాడుగా ఎందుకు అడుగుతావంటావు? ఏం వెళ్ళకూడమా? నువ్వు బాగుపడవు. నేను మొత్తం విడికి 200 రూపాయలు ఇద్దాం అనుకున్నాను, వద్దంటున్నాడుగా. పోనీ, చెప్తాను సార్. చెప్తావా? జాగ్రత్తగా విను. విజయలక్ష్మికి నటరాజ్కి మధ్య స్నేహం ఎటువంటిది? ఇటువంటిదా? విజయలక్ష్మి నటరాజు ఆఫీసులో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు, లంచ్లో కూడా కలిసే భోంచేసేవాళ్ళు. అందుకే మీరు చెప్పిందే అర్థం
అని చెప్తున్నా. అవునా? వాళ్ళు లంచ్ కలిసి తినడం పెద్ద విషయమేం కాదు, బట్ పక్క పక్కనే కూర్చుని ఒకే బాక్స్లో తినేవాళ్ళ. ఏంటి సార్, ఒక్కటిగా కలిసి సినిమాకెళ్ళిన వాళ్ళు కలిసి తినటం తప్ప? రే రాజా, నన్ను కాపాడరా. మరి తను ఎందుకు నటరాజును పెళ్లి చేసుకోవాలా? 300, యూ వెయిట్, యూ కమ్. వీడు ఎమ్మెల్యే అవుతాడు. ఏదైనా అడగండి సార్. ఎందుకు విజయలక్ష్మి ఆ నటరాజును పెళ్లి చేసుకోలేదు? సార్, ఆ నటరాజు ఒక తాగుబోతే అదవా, ఎంత డబ్బు వచ్చినా సరిపోయేది కాదు. తాగుడు రేసులు అని ఖర్చు చేస్తూ ఉండేవాడు. కానీ విజయలక్ష్మి తెలివి గలది. నటరాజు కన్నా అందమైన బాలు దొరికిన వెంటనే మనసు మార్చుకుంది. అప్పుడు ఆ నటరాజు ఏం చేశాడు? బతకడం తెలియనివాడా సార్? నీకన్నా ఏం సార్, పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బులు కొట్టేశాడు సార్. ఉద్యోగం పోయే సమయం వచ్చింది, వెంటనే హెడ్ ఆఫీసు పోయి ఎవరెవరో కాళ్ళు చేతులు పట్టుకుని చివరి టైంలో డబ్బు తెచ్చి కట్టాడు సార్. అందువల్ల ఉద్యోగం మాత్రమే పోయింది. వాడిప్పుడు ఎక్కడున్నాడు? వాడు తిరుమలగిరిలో ఒంటరిగా ఉండేవాడు, ఇప్పుడు వాడు అక్కడే ఉంటున్నాడు. ఇవి ఇక్కడే ఉండాలి. తిరుమల తిరుమల గిరి గిరి. నటరాజ్ నటరాజ్, హలో మిస్టర్ నటరాజ్. ఎవరయ్యా నువ్వు? ఐ యామ్ అడ్వకేట్ శేఖర్. ఏం కావాలి? నువ్వే కావాలి. అది నాకు కాదు, నీకు బాగా కావాల్సిన ఆయన బయట ఉన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట. ఆయనకి నేనెలా తెలుసు? అవును కదా, నువ్వెలా తెలుసు? ఆయన్నే అడగకూడదు. ఎవరు మిస్టర్ నువ్వు? నేను నీకెలా తెలుసు? చనిపోయిన విజయలక్ష్మి నీ గురించి అంతా చెప్పింది. విజయలక్ష్మి? ఏ విజయలక్ష్మి? అయ్యో, 500 రూపాయలు వేస్ట్. ఇతనికి విజయలక్ష్మి ఎవరో తెలియదంట. అవును, నటించొద్దు మిస్టర్ నటరాజ్. ఇంత తొందరగా నీ పాత ప్రేమికురాల్ని మర్చిపోయావా? బ్యాంకులో మీరిద్దరు కలిసే పనిచేసేవాళ్ళు కదా. నేనడగట్లా, ఆయనే చెప్పు. ఇవన్నీ అడగటానికి మీరెవరు? నా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వెళ్ళిపోండి. ఐసే గెట్ అవుట్. రాజా, కోపగించుకోకండి, కొంచెం నిదానంగా ఉండండి. ఇది నువ్వేగా విజయలక్ష్మికి పంపింది? అవును. అబ్బా, 500 రూపాయలు ఓకే. నీకు విజయలక్ష్మికి బాగా దగ్గర సంబంధం ఉండేది కదూ? ఏంటి అంటున్నావు? షీ వాజ్ మై కోవర్కర్. తను నాకు చెల్లెల్లాంటిది. అబ్బబ్బబ్బా, చెల్లెల్లాంటిదంటరా? చెల్లెలకి ఈ విధంగా కూడా రాస్తారా? విత్ స్వీట్ లవ్ నటరాజ్ అని. ఈ బొమ్మకు ఏంటి బాబు అర్థం? నా హృదయపు సోదరి అనే. ఏంటి బాబు, చెల్లెలు హృదయం సెంటర్లో గురి చూసి కూర్చావే. నాకు చిన్న సందేహం, కూర్చొని ఒకే బాక్స్లో తిని ఒక్కటిగా కలిసి ఒక్కసారిగా సినిమాకు పోయి ఆనుకుని కూర్చునేవాళ్లే, దీన్ని తెలుగులో అన్నా చెల్లెల సంబంధం అనే అంటారా? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇది మాత్రమే కాదు తమ్ముడు, నీ జాతకం మొత్తం తెలుసు. నువ్వేగా విజయలక్ష్మి చనిపోవడానికి 2 రోజుల ముందు కజిన్ అని ఆమెకు ఫోన్ చేసింది. నేనెందుకు ఫోన్ చేశాను? బ్యాంక్ కేసులోంచి తప్పించుకోవడానికి. నువ్వు దొంగిలించిన బ్యాంక్ డబ్బు ప్రేమికురాలి దగ్గర తీసుకుని తిరిగి ఇవ్వడానికే ఫోన్ చేసింది. చెప్పరా, చెప్తావా లేదా? తొందరగా చెప్పు నాయన, వాడి కొట్టుడికి తట్టుకోలేవు, వాడు అసలే మొరటోడు. చెప్పరా, ఎందుకు ఫోన్ చేశావు? చెప్తాను. విజయలక్ష్మిని చూడ ఫోన్ చేశాను. ముందు చేసినప్పుడు మాట్లాడింది సుందరం భార్య. మళ్ళీ ఫోన్ చేశాను, విజయ తీసింది. నేను అర్జెంటుగా కలవాలన్నాను. ముందు తను ఒప్పుకోలేదు, తర్వాత నేను బలవంతం చేస్తే సరేనని తను ఒప్పుకుంది. ఇంటి వెనకపక్క తలుపు తెరిచి ఉంచుతానంది. స్కాచ్ విస్కీ బాగుంది, నీ మొగుడు తాగుతాడా? ఎవరైనా వస్తారేమో, తొందరగా వెళ్ళిపోండి. డబ్బి, నేను వెళ్ళిపోతా. అయ్యయ్యో, ఆయన వచ్చేసారు.
ఇది సార్ జరిగింది. ఆ రోజు ఇంట్లో బాలు నిన్ను చూశాడా? లేదు సార్. నటరాజ్ ప్లీజ్ కూర్చోండి. ఏంటి బాలిది, ఎందుకు ఇలా చేశావు? ఆ రోజు విజయ రూమ్లోకి తన అన్నయ్య వచ్చాడని తప్పుగా అనుకున్నాను. ఏంటి, అన్నయ్య వచ్చాడనుకున్నావా? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఫ్రెండ్ పెళ్లికని వెళ్ళాను. అక్కడ పార్టీలో డ్రింక్స్ అయిపోవడం వల్ల ఇంట్లో ఉన్న బాటిల్ తీసుకెళ్దామని వచ్చాను. రే మణి లేవరా, రే మణి లేవరా, రే నిన్నేరా. నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర రాలేదు అందుకే. ఏంటి, ఒంట్లో బాలేదా? అటువంటిదేం లేదు. పార్టీ ఇంకా అవ్వలేదు. మీరు మళ్ళీ వెళ్తున్నారా? ఇవి ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాను. ఓకే. ఎప్పటినుంచుంది నీకు అలవాటు? అయ్యో నాకా, ఏమంటున్నారు? మరైతే ఎవరి తాగింది అది? ఆ సిగరెట్టు ఎవరొచ్చి వెళ్ళారు ఇక్కడికి? ఎవరు రాలేదండి. రాలా? సగం తాగిన గ్లాస్ ఉంది, సిగరెట్ ఉంది. అడిగితే ఎవరు రాలేదని చెప్తావా? చెప్పవే, చెప్పు ఎవరు, చెప్పు. మూర్తి, మా అన్న మూర్తి వచ్చాడు. మూర్త? అతనెందుకు వచ్చాడు? అతనికి డబ్బు అవసరమైందట, ఇవ్వమని నన్ను అడిగాడు. నేను తర్వాత ఇస్తానని చెప్పాను. ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలని నా దగ్గరకు వచ్చాడు. లోపలికి ఎలా వచ్చాడు? మళ్ళీ నిద్రపోతున్నాడు, లేపితే లేవలేదు. కింద నుంచి నన్ను పిలిచారు, నేనే వెనక పక్క తలుపు తెరిచా. నువ్వు తనకి డబ్బులిచ్చావా? నేనివ్వలా, మిమ్మల్ని అడగకుండా నేనెప్పుడు ఇవ్వనండి. నువ్వు చెప్పింది నిజమేగా? అవునండి. నేను ఊరు వెళ్లి మూర్తితో మాట్లాడి వస్తాను. అబద్ధం అని తెలిసిందా? చంపేస్తాను, జాగ్రత్త. విజయ్ కాల్చుకుని చనిపోయిన విషయం పెళ్లి పందిట్లోనే తెలియడం వల్ల మూర్తి కోసం ఊరు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. విజయ్ వాళ్ళ అమ్మకు రాసిన లెటర్ గురించి తెలిసి ఆ రాత్రి విజయ్ రూముకు వచ్చింది మా అన్నయ్య అని సందేహపడ్డాను. ఆయన్ని అసహించుకున్నాను. కానీ ఆ రోజు అక్కడికి వచ్చింది నటరాజ్ అని తెలుసుకుని నన్ను కన్న కొడుకులా పెంచిన అన్నయ్యని అనుమానించినందుకు సిక్కుపడుతున్నాను. యువర్ ఆనర్, సుందరం నిరపరాధి అని నిరూపించడానికి ఇప్పుడున్న సాక్ష్యాలు ఆధారాలే చాలు. విజయలక్ష్మి లెటర్, వీరాస్వామి సాక్ష్యం అబద్ధాలని తెలుస్తున్నాయి. నటరాజు వచ్చింది దాచి, మూర్తే వచ్చాడని విజయలక్ష్మి చెప్పింది అబద్ధం. బాలు మూర్తిని కలిస్తే నిజం బయటపడుతుందన్న భయంతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందన్నది కోర్టు వారికి క్షుణ్ణంగా తెలిసింది. అయినా ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కోర్టు వారి ముందుకు తీసుకురావడం వల్ల కొన్ని కొత్త నిజాలు తెలపడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇంకొంతమంది సాక్షుల్ని విచారించడానికి నాకు అనుమతి కావాలి. ఎవరు వాళ్ళు, ఎక్కడున్నారు? పోలీసుల ద్వారా వాళ్ళని కోర్టుకు రప్పించాను. ఎస్, యూ కెన్ ప్రొడ్యూస్ దెమ్. ముందుగా మిస్టర్ మణి, సుందరం ఇంటి పనివాడు.
మణి, సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఏం వివరం కావాలండి? ఆ రాత్రి బాలు వచ్చింది, నీ దగ్గర కీ అడిగింది, ఆయన తిరిగి వెళ్ళింది, అవి చెప్పు. ఏంటి? ఆ రోజు చెన్నయ్య గారు వచ్చారా? అది నాకు తెలీదండి. ఓకే, సుందరం ఎప్పుడొచ్చాడన్నది తెలుసా? తెలుసండి. సుందరం వచ్చాక ఏం జరిగింది? నన్ను తట్టి లేపారు, ఏదో వాసన వస్తుందన్నారు. నేను కీ తీసుకుని తలుపులు తెరిచాను. స్టాప్! ఎక్కడ్నుంచి కీ తీశావు? ఇక్కడే, నా బోర్డులోంచి. యువర్ ఆనర్, ఇంట్లోంచి బయటికెళ్ళినప్పుడు కీ తలుపుకే వదిలి వెళ్ళినట్టు ఇప్పుడే బాలు చెప్పాడు. బాలు వెళ్ళిన తర్వాతేగా సుందరం వచ్చింది? కావచ్చండి. మరి బాలు తలుపుకుంచిన కీ సుందరం వచ్చినప్పుడు నీ బోర్డులోకి ఎలా వచ్చింది? అది నడిచొచ్చిందంటావా? ఒకవేళ బాలు అయ్యగారు వచ్చి పెట్టి వెళ్ళుండొచ్చుగా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అలా పెట్టుంటే ఆయనెందుకు కీ తలుపుకే ఉంచానని అబద్ధం చెప్తారు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. బాలు వచ్చి వెళ్ళిన దానికి, సుందరం వచ్చిన దానికి మధ్య విజయ్ వచ్చింది. బాలుకి విజయలక్ష్మికి జరిగిన వాగ్వివాదం అంతా నువ్వు విన్నావు. నీకు చాలా రోజులుగా విజయలక్ష్మి మీద ఆశ ఉంది. బాలు వెళ్ళగానే విజయలక్ష్మి ఒంటరిగా ఉందని తెలిసి తనని చెడగొట్టావు. అయ్యా, నా మీద అలాంటి అభాండం వేయకండి అయ్యా. నేను అలాంటి వాడిని కాదు. దేవుడా! మణి, గట్టిగా అరవకు. ఆ పెనుగులాటలో విజయలక్ష్మి చనిపోయింది. ఆల్రెడీ విజయ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళింది, బాలు వచ్చింది నీకు తెలియడం వల్లే ఈ కేసు ఎవరో ఒకరి మీదకి వెళ్తుందని భావించి కిందికొచ్చి ఏమి తెలియనట్టుగా పడుకున్నా. కాదు కాదు కాదు, ఇదంతా అబద్ధం. నా మీద అన్యాయంగా అబద్ధం వేస్తున్నారు. ఒక చిన్న చీమను కూడా చంపే ధైర్యం లేని నేను ఎలా చిన్నమ్మను చంపగలడు? నో, నువ్వే ఈ హత్య చేశావు, దానికి సాక్ష్యం కూడా ఉంది. నేను చంపానంటానికి సాక్ష్యం ఉందా? అవును మణి, సాక్ష్యం ఉంది. యువర్ ఆనర్, మణి బాబాయ్ కొడుకు నటరాజ ఆ సాక్షి. ఆయనే మణి విజయలక్ష్మిని చంపుతుండగా చూశారని పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. అతన్ని హాజరుపరచడానికి అనుమతి కావాలి సార్. ఎస్ మిస్టర్ రాజా, ప్రొసీడ్. దొంగ విధవ నటరాజ ఆ మాట అన్నాడా? దేవుడా, ఆ రాస్కిల్ అంతా అబద్ధం చెప్పాడే. రే నటరాజ్, నువ్వా నన్ను హంతకుడన్నది? నువ్వు చేసిన తప్పుకి నేను తోడుగా ఉన్నాను రా. ఏం చెయ్యను, సొంత కొడుకులా చూసుకున్న అయ్యగారికి ద్రోహం చేశాను కదరా. నిన్ను చంపితేనే నా పగ తీరుతుంది. మిస్టర్ మణి, నువ్వు ఆవేశపడకూడదు, ఎందుకంటే ఇది కోర్టు, చెప్పాల్సిన విషయాలు మాత్రమే చెప్పాలి. చెప్తానయ్యా, జరిగింది మొత్తం చెప్తాను. వీడు నన్ను హంతకుడన్నది అబద్ధం, కానీ వీడు చిన్నమ్మ రూంలోకి వెళ్ళింది నిజం. అప్పుడు చిన్నమ్మను డబ్బు అడుగుతున్నాడు, షడన్గా బాలు అయ్యగా వచ్చారు. నువ్వివన్నీ కళ్ళారా చూసావా? లేదయ్యా, ఇదంతా వీడే నాకు చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? బాలు అయ్య షడన్గా రావటం వల్ల వీడు ఇంట్లోనే ఎక్కడో దాక్కున్నాడు. ఆయన బయటికి వెళ్ళిపోగానే నటరాజు చిన్నమ్మ ఇంట్లోకి వెళ్ళాడు. నువ్వు వెళ్ళిపోలేదా? డబ్బు లేకుండా ఎలా పోమంటావు? నా దగ్గర డబ్బులు లేవని చెప్పా కదా, ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటావు? అన్యాయంగా నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఏంటి, నేను బాధ పెడుతున్నానా? చాలా బాగా అంటున్నావే. నాకన్నా ఆస్తిపరుడు దొరకగానే నన్ను వదిలేసి వాణి చేసుకున్నావు, ఇప్పుడు నేను బాధపెడుతున్నానంటావా? నువ్వు ఊహించకుండా నీకు వచ్చిన ఈ అదృష్టంలో భాగం తీసుకోకుండా నేను వెళ్ళను. అందువల్ల మంచిగా గొడవ చేయకుండా నేను అడిగిన డబ్బులిచ్చేయి. నా వల్ల ఇవ్వడం కుదరదు. ఇవ్వలేవా? ఇవన్నీ నువ్వు నాకు రాసిన ప్రేమలేఖలు. తన భార్య ఆమె ప్రేమికుడికి రాసిన లవ్ లెటర్స్ చదివితే ఆమె భర్త ఎంత సంతోషపడతాడో తెలుసా? పులకరించిపోతాడు. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ లెటర్స్కి నీ మొగుడు ఎంత డబ్బు అయినా ఇస్తాడని నాకు తెలుసు, కనుక ఆయన దగ్గరే నేను తీసుకుంటాను. ఆగండి. ఆ లెటర్స్ ఇవ్వు.
అమ్మా చిన్నమ్మా చిన్నమ్మా బలవంతంగా నెట్టడం వల్ల తలకు దెబ్బ తగిలి చిన్నమ్మ చనిపోయింది. నటరాజు అన్ని విషయాలు నా దగ్గర చెప్పాడు. వాడు నా చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఇచ్చాడు. వాణ్ణి కాపాడాలని నిశ్చయించుకున్నాను. హత్య ఆత్మహత్యగా మార్చడం తప్ప నాకు ఇంకో దారి తెలియలేదు. నటరాజు బ్యాంకులో దొంగిలించిన డబ్బు కట్టడం కోసం చిన్నమ్మ శవం మీద ఉన్న నగలు తీసుకున్నాడు. చిన్నమ్మ శవాన్ని తగలబెడితే ఆత్మహత్యగా మారుతుందనుకుని ఆవిడ శవాన్ని తగలబెట్టడానికి మీ ఇద్దరం నిశ్చయించుకున్నాం. అనుకున్నది పూర్తి చేశాం. నాకు దుఃఖం ఆగలేదు. నటరాజు వచ్చిన దాన్నే వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ కిందికొచ్చి తలుపు మూసి తాళం వేసి వెళ్ళి పడుకున్నాను. ఆ సమయంలో నేనన్నీ మర్చిపోయాను. నన్ను పెంచి పెద్ద చేసిన బాబాయ్ జ్ఞాపకం వచ్చాడు. ఆయనకు తోడుండి కాపాడటమే నాకు ముఖ్యం అనిపించింది. నటరాజు తనను కాపాడుకోవటానికి అట్టా చేశాడని చెప్పినా ఎవరూ నమ్మరు. అందువల్లనే జరిగింది, దాచిపెట్టాను. మణి, నిరపరాధైన మీ అయ్యగారికి శిక్ష పడ్డప్పుడు నువ్వెందుకు చెప్పలేదు? నేను నిజం చెప్తానని నటరాజు దగ్గర అన్నాను. అలా చెబితే నేను వాడితో ఉన్నందుకు నాకు ఉరిశిక్ష వేస్తారని వాడు నన్ను భయపెట్టాడు. యువర్ ఆనర్, ఈ కేసులో నిజమైన హంతకుడు నటరాజని నాకు సందేహం వచ్చి నేను వాడింటికి వెళ్లి విచారించడం వల్ల నిజం బయటపడింది. కాని నటరాజు పోలీసులకు చెప్పింది కోర్టులో మార్చి చెప్పడానికి మణితప్ప నాకింకెవరూ కనిపించలేదు. ఏదేమైనా మణి నోటి ద్వారానే నిజం చెప్పించాలనే పవిత్రమైన కోర్టులో ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. అందుకు బాధపడుతున్నాను. నా క్లయింట్ సుందరం మీద ఏ తప్పు లేదు కనుక ఆయన్ని విడుదల చేయాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మిస్టర్ చంద్ర. ఇప్పటి వరకు జరిగిన విచారణను బట్టి మిస్టర్ సుందరం నిరపరాధి అని రుజువైంది. అందువల్ల ఆయన్ని విడుదల చేస్తున్నాను. నిజమైన హంతకుల్ని ఖైదు చేయవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తున్నాను. ఈ కేసులో నిజం తెలుసుకోవడానికి రాజా చేసిన కృషిని, ఆయన తెలివితేటల్ని నేను మెచ్చుకుంటున్నాను. మిస్టర్ సుందరం మీద పగ తీర్చుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్లకున్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్నంతా ఉపయోగించారు. అటువంటి రాజకీయ నాయకుల్ని, గవర్నమెంట్ ఉద్యోగుల్ని కఠినంగా దండించాలని ఈ న్యాయస్థానం తీర్మానించింది. చెప్పా. చాలా థ్యాంక్స్. ఆనంద్, నేను వెళ్ళొస్తాను. అంతా ఓకే సార్. దింపరా, మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. అదేదో మీరే చూడండి సార్. ఏ, నేను పెళ్లిళ్ళ పేరైన కాదు. వస్తా. ఉంటాను సార్. హలో హేమ. హలో. మిస్టర్ సుందరం ఇప్పుడే ఫోన్ చేశారు. అప్పుడే బయలుదేరారా? రేపు ఎలాగైనా హైదరాబాద్ వెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ని క్యాచ్ చేయాలి. వెళ్లే ముందు
మా ఇంటికి రారా. ఇంటికి? ఇంటికి రారా. వస్తాను. నేను మీ కార్లోనే వస్తాను. ఇంటికా ఢిల్లీకా? ఈ మౌనానికి అర్థం సమ్మతం అనేనా?